सबको नमस्कार। मैं इंतट అవకాశాన్ని కల్పించినటువంటి మాడభూషి సాహిత్య కళా పరిషత్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। పాపి ధర్మారావు గురించి మాట్లాడాలంటే నిజంగా నాకు ధైర్యం దాల్పం లేదు। ఎందువల్లంటే అది దిగేటప్పుడు బావి అనుకున్నాను, మళ్ళీ అది సముద్రం తేలింది। అయితే సాధ్యమైనంత వరకు ఆ హృదయోల్లాస వ్యాఖ్యం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను। అంత మునుపు పాపి ధర్మారావు గారి జీవితాన్ని రెండు మూడు ముక్కల్లో పరిచయం చేస్తాను। నిజంగానే పాపి ధర్మారావు నవ్య సిద్ధాంత ప్రతిపాదకుడు, తత్వవేత్త, విప్లవవాది, రచయిత, విమర్శకుడు, తెలుగు భాష పండితుడు, హేతువాది నాస్తికుడు, కవి, విమర్శకుడు, వ్యాఖ్యాత, తెలుగు సాహిత్యానికి తన రచనల ద్వారా ఉత్తేజాన్ని కలిగించిన గొప్ప దార్శనికుడు పాపి ధర్మారావు। సాహిత్యవేత్త, చరిత్ర పరిశోధకునిగా, ఉపాధ్యాయునిగా, తెలుగు చలనచిత్రాల సంభాషణ రచయితగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి। ఇన్ని ఏ రంగాల్లో ఏకకాలం కృషి చేసినా అన్ని రంగాల్లో ఒక విధంగా అభిదేవాది అంటే ఆంధ్ర విశారద పాపి ధర్మారావు పేరే గుర్తొస్తుంది। ఈ తాపి ధర్మారావు గారు ఒక పత్రికా రంగానికో, ఒక భాషా రంగానికో, ఒక సినీ రంగానికో పరిమితం కాకుండా బహుముఖ ప్రజ్ఞశాలిగా తన జీవితాన్ని తెలుగు భాషకే అంకితం చేశాడు అంటే అభ్యుదయ రచనల ఉద్యమ స్థాపనలో కూడా ఆయనే మొదటడుగు వేశాడని చెప్పవచ్చు। ఎన్నో ఉద్యమాల్లో నిలబడి పోరాడి యువతరాలకు మార్గనిర్దేశకులైన శ్రీ తాపి ధర్మారావు అందరికీ పితామహులై తాతాజీ అని ఆప్యాయంగా పిలువబడుతున్నారు। ఈయన తాపి ధర్మారావు నాయుడు అనే కలం పేరుతో ప్రసిద్ధులై ఇంకా రకరకాలైనటువంటి కలం పేరుతో ఆయన ఎన్నో రచనలు చేశాడు। అటువంటి తాపి ధర్మారావు నిజంగా 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న బరంపురంలో జన్మించారు। ధర్మారావు స్వస్థలం శ్రీకాకుళం, ఒరిస్సాలో ఉన్న బరంపురంలోని ఒక తెలుగు కుటుంబంలో సెప్టెంబర్ 1887లో తాపి అప్పన్న నాయుడు నరసమ్మ దంపతులకు జన్మించారు। తండ్రి వైద్య విద్య చేసేవారు, ప్రాథమిక వరకు శ్రీకాకుళంలోనే, తరువాత జీనగరం రిప్పన్ ఉన్నత పాఠశాల జరిగింది, తరువాత పర్లాకమిడిలో ఎఫ్ఏను, బిఏను పత్తిపాస్ కళాశాలలో చెన్నైలో పూర్తి చేశారు। కళ్ళికోట రాజావారి కళాశాలలో గణితోపాధ్యాయుడిగా పనిచేశారు। పర్లాక్ మిడిలో సరి రోజుల్లో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయన గురువు కావటం ఎంతో విశేషం। భిన్న అభిప్రాయాలు ఉన్నాయి। మొదట్లో వీరి ఇంటి పేరు బండి లేదా బండారు కావచ్చును। అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశారు, తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకున్నారు। అలా వారికి శ్రీకాకుళంలో తాపి లక్ష్మయ్య గారు అన్న పేరు బాగా స్థిరపడిపోయింది। 1910 ప్రాంతంలో కొంత మిత్రులతో కలిసి బరంపురంలో
వేగుచుక్క గ్రంథమాలను తాపీ గారు స్థాపించారు. ఇతని తొలి రచన 1911లో ఆంధ్రులకు ఒక మనవి అనే పేరుతో వెలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైంది. ధర్మారావు గారు తెలుగు పత్రికా రంగం కొత్త పొంగులు తొక్కుటకు ఆద్యులు. పత్రికా రంగంలో వాడుక భాషను ప్రవేశపెట్టారు. తెలుగు పత్రికలు కొండెనాగు, జనవాణి, సమదర్శినిలకు సంపాదకులుగా పనిచేశారు. అవి వారి ప్రతిభకు అద్దం పట్టాయి. అందుకే వారి పుట్టినరోజును తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటూ వారిని గౌరవిస్తున్నాము. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ధర్మారావు గారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీ వారే మొదటి అధ్యక్షులు. ఆంధ్ర సాహిత్య అకాడమీ వారికి విశిష్ట సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా నియమింపబడ్డారు. వారు సతీయం అని వారు చేసిన ఆస్థాన సేవకు గుర్తింపుగా శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతి శంకరాచార్య వారి నుండి 1926లో ఆంధ్ర శాఖ బిరుదుని తాపి వారికి ఇచ్చారు. సేమకూర వెంకటకవి రచించిన దీవిలాసం కావ్యానికి చేసిన హృదయల్లాస వ్యాఖ్యకు 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. అయితే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తాపి వారు ఢిల్లీకి పోయి తీసుకోలేదు. అప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా ఉండింది. ఆ కార్యక్రమాన్ని హైదరాబాద్లో తమ మిత్రులతో కలిసి చాలా బీభత్సంగా జరుపుకున్నారు. 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. వారి రచన ఆంధ్రులకు ఒక మనవి. ఆంధ్రులకు ఒక మనవి దేవాలయపై భూపుత బొమ్మలు ఎందుకు? 1936లో పెళ్లి, దాని పుట్టు పూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు, సాహిత్య మరమరాలు, రాలు రప్పలు, మబ్బు తెరలు, పాతపాలి, కొత్తపాలి, ఆల్ ఇండియో అడుకు తినే వాళ్ళ మహాసభ, విజయ విలాసం వ్యాఖ్య, అక్షరశారద ప్రశంస, హృదయోల్లాసం, భావ ప్రకాశిక, నల్లిపై కారుణ్యము, విలాసార్జనీయము, గంటనామాత్యము, గంటా న్యాయము, అనాకరీణన, ద్యోయానము, భిక్షపాత్రము, ఆంధ్రతేజము, తప్త శృకణము అనేటువంటి రచనలు ఎన్నో వీరు చేశారు. అయితే తాపి ధర్మారావు చిన్న వయసు నుంచే అభ్యుదయ భావాలు బాగా అలవరుచుకున్నారు. ఈయన చిన్న వయసుగా ఉన్నప్పుడు దేవుడిపై కాళ్ళు పెట్టి చదువుకుంటున్నా ఏమిరా తీ అని కోపడిన తల్లితో ఈయన దేవుడు అందుగలడు ఎందులేడని సందేహం ఉండదు అన్నారు కదమ్మా, మరి కాళ్ళెక్కడ పెట్టుకోవాలి అని కుర్రతనంలోనే అహేతుక భావాలను ప్రశ్నించిన గడుగాయి మన తాపి ధర్మారావు గారు. మరి కాళ్ళెక్కడ పెట్టుకోవాలి అని ప్రశ్నించాడు ఈయన. అంతేకాకుండా నూనె కావిడి ఎదురిస్తే అశుభం అని అందరూ వారించిన, లెక్క చేయకుండా వెళ్ళి ఎఫ్ఏ పరీక్ష ఫస్ట్ క్లాసులో పాస్ అయిన తెలివైన నాస్తికుడు, పెద్దయ్యాక దేవాలయాల మీద భూతబొమ్మలు ఎందుకు అని ఆలోచించడమే కాకుండా ఏకంగా పుస్తకమే రాసి భక్త జనావళికి చెమటలు పట్టించిన హేతువాది
తాపి ధర్మారావు 1887 సెప్టెంబర్ 19న పరంపురంలో పుట్టిన తాపి ధర్మారావు గారి ఇంటి పేరు గురించి నేను చెప్పాను ఇంకా భిన్న అభిప్రాయం ఉండాలని వీరి తాత తాపి పనిలో పేరు తెచ్చుకోవడం వల్లనే ఆ ఇంటి పేరు కూడా మారిపోయిందని చెప్పాను నూతన పోకడలపై మొదటి నుంచి ఆసక్తి బడి రోజుల్లో పంచి కట్టుకోవాలనిపించే అందరూ ఎడమ చేతి వైపు గోచి పెడితే ఏం అలాగే ఎందుకు కట్టాలి అంటూ కుడి చేతి వైపు పెట్టి కట్టుకొని బడికి వెళ్ళారు అందరూ నవ్వారు మాస్టారు హెచ్చరించారు నేను ఇలాగనే కడతానని ఎదురు చెప్పడమే కాదు జీవితాంతం అలాగనే కట్టారు తన పెళ్లి విషయంలో ఆనాటి సంప్రదాయాలపై తిరుగుబాటు పెళ్లి సూపుల్లో పిల్లకు చదువు తప్పనిసరి పెళ్లికి ముందు ఒకనొకరు చూసుకోవాలి కట్నాల ప్రసక్తి కూడదు భార్యను ఏమే ఏ అని కాకుండా పేరు పెట్టి పిలుచుకోవాలి నాటకాలకు వెళ్ళినప్పుడు వెంట తీసుకొని తన పక్కన కూర్చోబెట్టుకోవాలి అనే షరతులు పెట్టాడు ఈ నాడివి అల్ప విషయాలు కానీ 1902 1903 కాలంలో అభిదే భావాలు లెక్కల మాస్టారుగా ఉద్యోగం ప్రారంభించి ఉప్ప లక్ష్మణరావు గారు వివి గిరి వంటి గారికి పాఠాలు చెప్పారు కొన్నాళ్ళు సర్వే డిపార్ట్మెంట్లో పనిచేసి తరువాత ట్యూటోరియల్ కాలేజీ నడిపారు బొబ్బిలి రాజా సోదరుడికి ట్యూటర్గా పనిచేశారు చివరకు పత్రికా రంగంలో స్థిరపడ్డారు దేవాలయాలపై కనిపించే భూత బొమ్మలన్నీ గుడుల్లో జరిగే సంగమాలను తెలిపేవే అంటూ 1936లో ప్రజామిత్ర పత్రిక రాసిన వ్యాసాలను దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకు అనే పుస్తకంగా ప్రచురించారు అదే పత్రికలో కొత్తపాలి వ్యాసాలను ధారావాహికంగా ప్రచురించారు తనకు పుట్టిన వాడే తన ఆస్తికి వారసుడు కావాలన్న తపనే ఇనుప కచ్చరాలకు మూలం అన్నారు ఇనుప కచ్చరాలు అంటే మనకు సిగ్గుబిల్ల అంటే అడగదాలని వాడు అనే పేరుతో రాసిన వ్యాసాలను ఆల్ ఇండియా అడుకు తినే వాళ్ళ మహాసభ పుస్తకంగా వెలువరించారు ఆదిలో మగపిల్లి వారు ఆడపిల్లి వారు తప్ప మరొకరితో నిమిత్తం లేకుండా ఒకరికొకరు తమలపాకులు ఇచ్చుకోవడం వంటి అతి సామాన్య తంతులోకి పిలవని పేరంతంగా పురోహిత ప్రవేశించి ఏవేవో మంత్రాలు అల్లి నానా రకాల కర్మకాండ కల్పించి పెళ్లిని పెద్ద భూతంగా ఎలా మార్చాడో పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాల్లో వివరించాడు 1937లో సినీ రంగంలో అడుగుపెట్టి మొదట మోహిని రూపాంగద చివరకు 1962లో భీష్మ సినిమాకి సంభాషణ కూడా రాశారు సేవకూర వెంకటకవి విజయలోస కావ్యానికి సహృదయలాస వ్యాఖ్య రాసి సంప్రదాయ పండితుల ప్రశస్తులు అందుకున్నారు ఏదైతేనే 1000 ముఖాలతో వెలిగిన జీవితం పూలమాటలు ముళ్ళపుట్టలు సవి చూసిందని రాళ్ళు రప్పలు వర్ణించి 86 సంవత్సరాల జీవితం అలసిపోయి 1973 మే 8న శాశ్వత విశ్రాంతి తీసుకుంది హైదరాబాద్లో ప్రసిద్ధ తెలుగు రచయిత తెలుగు భాషా పండితుడు హేతువారి తాపి ధర్మారావు గారి తెలుగు భాషా పండితుడు ఈయన గురించి ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చును అయితే ధర్మారావు 1987 సంవత్సరంలో సెప్టెంబర్ 19న మనం చెప్పాం ఆ విషయాలు ఈయన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ధర్మారావు గారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేసినప్పుడు చెప్పాను ఆంధ్ర రాష్ట్ర పత్రిక రచయిత మహాసభ జరిగినప్పుడు తాపి వారే మొదటి అధ్యక్షులు తాపీని గౌరవంగా తాతాజీ అని పిలిచేవారు మన సాహిత్య లోకంలో ఆయన రాసిన రచనలో ఆంధ్రకు మనవి దేవాలయ కూర్చుని ఎందుకు అనే అవే కాకుండా ఇంకా కోకొల్లలుగా ఎన్నో చెప్పుకున్నది ఉన్నాయి అయితే ఈయన ఉద్యోగాల కోసం ఎన్ని చోట్ల శ్రమించాడన్న విషయాన్ని రెండు మాటల్లో వివరిస్తున్నాను
కాపీ ధర్మారావు గురించి ఇప్పుడు మామూలుగా చెప్పాను, వారి జీవితాన్ని గురించి ఎంత చెప్పుకోవచ్చు. 1903వ సంవత్సరం మెట్రిక్ పరీక్షకు వెళ్ళి వెళ్ళే ప్రయత్నం విఫలమైంది. దాని కారణం లెక్క బాగా వేసేవాడు. ఆ లెక్కలు వేస్తూ 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 స్పృహ తప్పి ఆ రూమ్లో పడిపోయాడు ఆయన. అందువల్ల ఆయన ఆరోగ్య కారణాలు సరిగా లేకుండా అదే సంవత్సరం మళ్ళీ 1904వ సంవత్సరం పరీక్షలు పోయి మళ్ళీ మెట్రిక్ పరీక్షలు మొదటి శ్రేణిలో ఆయన పాస్ అయ్యాడు. మళ్ళా 1904వ సంవత్సరం గురజాడను సుదూరంగా దర్శించాడు. ఆ సంవత్సరం ఎఫ్ఏ పర్లాకమిడి కళాశాలలో ప్రవేశం కూడా 1904లోనే జరిగింది. గిడిగి రామ్మూర్తితో పర్లాకమిడి కళాశాలలో పరిచయం. నిజంగా ఆయన వ్యవహారిక భాషలో ఇన్ని కావ్యాలు రాయడానికి గిడుగువారి బాటే ఆయనకి ఎంతో తోడయింది. ఎందుకంటే మొదటగా గిడుగువారికి ఈయనకు పడేది లేదు. ఎందువల్లంటే ఒక్కసారి తరగతి గదిలో తరగతికి కాపి ధర్మారావు వచ్చినప్పుడు ఏం బొట్టు పెట్టుకోలేదని అడిగాడు అంట గిడుగు రామ్మూర్తి. అందుకు ఆయన నేను బ్రాహ్మణోత్తరుణ్ణి అని సమాధానం చెప్పడంతో బ్రాహ్మణోత్తరుడు అయితే ఏమి అయితే బొట్టు పెట్టుకోవా అంటే అప్పుడు కాస్త వాళ్ళిద్దరికి ఎడమొఖం బెడమొఖంగా ఉండింది. అయితే తాపి ధర్మారావులో ఉన్నటువంటి ప్రతిభ గిడుగు రామ్మూర్తి మంత్రులను ఆకర్షించింది. ఆయన వల్ల చాలా గొప్ప గొప్ప కావ్యాలను పుస్తకాలను మంచి పుస్తక పట్టణం గిడుగు రామ్మూర్తి మంత్రులతోనే ఆయన కలవడిందని చెప్పవచ్చును. ఇంకా చాలా సన్నివేశాలు ఆ చిన్న వయసులో జరిగాయి. ఒకసారి తాపి ధర్మారావు ఎప్పుడు ఆయన ముందు వరుసలో కూర్చునేవాడు, వాళ్ళ మాస్టారు హిస్టరీ మాస్టారు ప్రశ్నలు అడుగుతూ ఆయన అడగకుండా వేరే వాడిని అడిగాడంట. అంటే ఆయన వెనక పంపించడానికి కోసం నన్ను అడగకుండా నువ్వు మరొకరిని అడగటం ఇది భావ్యం కాదు, నువ్వు అడిగి నేను చెప్తాను అన్నాడు. ఆయన ఏదో సంవత్సరాలు అడిగాడు, సంవత్సరాలు కాదు ప్రశ్నలు అడిగాని చెప్పిన తర్వాత మళ్ళా ప్రశ్నలు మళ్ళా ఆ మొదటి స్థానంలోనే మొండిగా కూర్చున్నాడు. అలాగనే మరో సంఘటన, వాళ్ళ నాన్నగారు ఒకసారి ఇతను బడిపి వస్తూ ఉంటే ఏమైనా మీ తరగతులు నువ్వు పుస్తకాలు తీసుకురాలేదే అని అడిగాడంట. ఈరోజు పుస్తకాలు అక్కడే పెట్టి వచ్చాను, అది రేపు పోయి తీసుకుంటే నేను చెప్పారు ఈ సమాధానం. అందుకు వాళ్ళ నాన్న అడిగారంట, నువ్వు ఎన్నో నీ ర్యాంక్ ఏమైనా అడిగితే ఆయన ఏమన్నంటే ఒక 20 22 వస్తుందంట. అంటే మొదటి ర్యాంకు బ్రాహ్మణుడేనా అనే మాటకు ఈయనకు అప్పటి నుంచి చివక్కనిందంట. ఈయన గ్రాంధిక భాష నేర్చుకోవడానికి, ఈయనకి అభ్యుదయ భావాలు అడగడానికి, హేతువా దృక్పథం ఈయనకి అవడానికి చిన్న వయసులో చాలా సన్నివేశాలు, వాళ్ళ అమ్మ మొదటి తల్లి ఊడే మొదటి బడి అంటారు అలాంటి సన్నివేశాలు కూడా ఎన్నో జరిగాయి. వాళ్ళ నాన్న వివిధ ప్రాంతం ఒక వైద్యుడు ముందు చెప్పుకుంటూనే ఉన్నాము. 1906లో ఈయనకు 1904వ సంవత్సరంలోనే కోరాడ అద్దెమ్మ కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహం జరిగింది. చెక్కలలో మిడిల్ స్కూల్ టీచర్గా కొంతకాలం ఉద్యోగం చేశాడు. బరంపురం కల్లికోట కాలేజీలో ఉద్యోగం చేశాడు 1906లో. విలాసార్జున నాటకం రచన కూడా బరంపురంలోనే సాగింది. బిఏ చదువుకు 1906లో ప్రయత్నించాడు. 1907లో మద్రాసు ప్రయాణం అయ్యాడు. 1909వ సంవత్సరం మత్స్యభాష కళాశాలలో ప్రథమ శ్రేణిలో బిఏ ఉత్తీర్ణత అయ్యాడు. 1911వ సంవత్సరం గ్రంథమాల వేగసుఖ గ్రంథమాల స్థాపన బరంపురంలో చేశారు. కందుకూరిని కలుసుకొని తన వృషాకాల బహుకారణ 1911వ సంవత్సరం జరిగింది. కొండిగాడు పత్రిక నిర్వహణ విశాఖపట్నం బరంపురంలో. తర్వాత 1915వ సంవత్సరం చీకటి సంస్థాన సర్వే శాఖలో ఉద్యోగం చేశారు. కెనేడియన్ బాప్టిస్ట్ స్కూల్లో ఉద్యోగం విశాఖపట్నంలో జరిగింది. నోయింగ్టన్ కళాశాలలో ఉద్యోగం మద్రాసులో చేశారు. మెట్రిక్ సొసైటీ బెంగళూరుతో సంబంధాలు, సుండీ సంస్థానంలో ఉద్యోగాలు. ఈయన జీవన పోరాటం చాలా పెద్దది. అంతేకాకుండా ఊర్కాడు సంస్థానంలో 1925వ సంవత్సరం ఉద్యోగం. శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖర భారతీయ శంకరాచార్యులు ఆంధ్ర విశారద బిరుదు ప్రదానం ఊర్కాడు. 1926-1928 మధ్యలో ట్యూటోరియల్ కాలేజీ నిర్వహణ విజయనగరంలో. 1929వ సంవత్సరం అంతరంగిక కార్యదర్శి దివాను పదవుల నిర్వహణ బొబ్బిల్లో జరిగింది. తర్వాత మద్రాసులో 1930వ సంవత్సరం సౌత్ వల్లూర్ మైనర్ జమీందారుకు ట్యూటర్ గార్డియన్గా ఉద్యోగం చేశాడు. 1930వ సంవత్సరం జస్టిస్ పార్టీ పత్రిక సమదర్శిని సంపాదక బాధ్యత స్వీకరణ మద్రాసులో జరిగింది. అదే మళ్ళా 1932-33
ట్యుటోరియల్ కాలేజీలో ఉద్యోగం మద్రాసులోనే. తర్వాత మందాస అభినవాంధ్ర కవి పండిత సభలకు హాజరు బరంపురంలో. ఏ రచన చేయని కాలం భాషాపరంగానూ భావపరంగానూ మార్పులు గౌరవన్నంత కాలం 1935-36. 1936లో వ్యవహారిక భాషావాదిగా మారినట్టు గిడుగుకు ఉత్తరం రాశారు. అంతకుముందుకు గ్రాంధిక భాషావాదిగా ఉండి గిడుగును గురజారులను వీళ్ళంతా ఎదిరించి ఈ విధంగా కొన్ని గిడుగును గిడుగు వ్యతిరేకంగా అంతకుముందు రాశారు. మళ్ళా గిడుగు మార్గంలోనే ఆయన నడిచారు. తర్వాత 1936-39లో పీపుల్స్ పార్టీ వారి జనవాణి పత్రిక సంపాదక బాధ్యతలో వహించారు. 1937 మోహిని రుక్మాంగద రచనతో సినీ రంగానికి ప్రవేశం చేశారు. కల్చరల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవం గుంటూరులో జరిగినప్పుడు 1940వ సంవత్సరం అక్కడ పాల్గొన్నారు. స్థానిక కళాశాల ఆంధ్రప్రదేశ్లో ప్రసంగం కాకినాడలో చేశారు. 1940వ సంవత్సరం పత్రికా సంపాదకుల మహాసభకు అధ్యక్షత వహించారు విజయవాడలో. తర్వాత గుడివాడ త్రిపురనే రామస్వామి చౌదరి 55వ జన్మదినోత్సవాల ప్రారంభకులు కూడా మన తాపి ధర్మారావే అనడంలో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వారి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ఆఫీసర్, వారి పబ్లిసిటీ ఆఫీసర్ పదవుల నిర్వహణ 1942-47 మధ్యలో విజయవాడలో జరిగింది. అంతేకాకుండా తెనాలిలో ఆంధ్ర అభ్యుదయ రచయితల మొదటి మహాసభ అధ్యక్షత కూడా తాపి వారే అనడంలో సందేహం లేదు. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షానికి ఎన్నిక బొంబాయిలో జరిగిన దానికి తాపి వారు ఎన్నికయ్యారు. తర్వాత 1946 ఫిబ్రవరి 19 మోహన్ రావు రాజమ్మల వర్ణాంతర వివాహ నిర్వహణ కూడా విజయవాడలో జరిగిన దానికి ఆయన అండగా నిలిచి జరిపించారు. 1947వ సంవత్సరంలో ఆయనకు ఆస్మాకు గురి కావటం. 1949-1953లో జనవాణి వారపత్రిక నిర్వహణ మద్రాసులో జరిగింది. తర్వాత 1949-1953లో జనవాణి వారపత్రిక నిర్వహణ మద్రాసులో. 1951లో ఇంటింటి విజ్ఞానమాల నిర్వహణ మద్రాసులో. 1951వ సంవత్సరంలో తెలుగు సంస్కృతి సభలకు అధ్యక్షత మద్రాసులో. తరువాత విశాలాంధ్ర దినపత్రిక ప్రారంభకులు విజయవాడలో జరిగిన విశాలాంధ్ర దినపత్రిక 1952వ సంవత్సరం మన తాపి ధర్మారావు గారే. 1953-1954 గడ్డం మీద కురుకు లేవడం వల్ల గడ్డం పెంచడం ఆరంభించింది కూడా అదే సంవత్సరం. 1954వ సంవత్సరం హనుమంతరావు సరళ వివాహ నిర్వహణ మద్రాసులో చేశారు. 1956లో జయప్రద సికె నారాయణ రెడ్డి వివాహ, కెకె రంగనాథాచార్యులు వీరి వివాహం కూడా ఆయనే ముందు జరిపించారు. 1950వ సంవత్సరం వివిధ రంగాల్లో ప్రముఖులు వీరి 70వ జన్మదినోత్సవం నిర్వహణ మద్రాసులో జరిగింది. 1957-56లో సొంత ఇల్లు నిర్మాణం మద్రాసులో జరిగింది. తర్వాత 1957 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యులుగా నియామకం తిరుపతిలో జరిగింది. 1957 భారత ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం చలనచిత్ర పరిశ్రమ రజతోత్సవాల సందర్భంగా జరిపిన సన్మానం కూడా మద్రాసులోనే జరిగింది. 1957-1973 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యత్వాన్ని కూడా పొందారు. తర్వాత 1958 జూన్ హైదరాబాద్ శ్రీనివాసానికి నిక్షయం ఏర్పడింది. 1959 అభ్యుదయ కళా సమితి అధ్యక్షతన వహించారు. 1959 ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్రభ్యుదయ ఉత్సవాల్లో ప్రసంగం వాల్తేరులో జరిగిన దానికి చేశారు. 1969 భాగ్యనగరంలోని పలువురు ప్రముఖులు సారథి స్టూడియోస్లోని 74వ జన్మదినోత్సవంలో హైదరాబాదు తాతాజీ రచనలో ప్రచురణ సంస్థ ఆరంభమైంది కూడా అదే సంవత్సరం. తరువాత April 4 ధర్మపత్ని అన్నపూర్ణమ్మ గారి నిర్యాణం హైదరాబాద్ లో జరిగింది. 1961 అన్నపూర్ణమ్మ స్మారక స్కాలర్షిప్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నెలకొల్పారని ఇంతకు ఆ మాట ప్రస్తావించాను. 1962లో చిక్కడపల్లిలో ఇంటికి మారడం, అంటే మద్రాసు నుంచి ఎప్పుడైతే మారారు. 1962 తాపి వారి ప్రసంగంలో నెలకొల్పడం విజయవాడలో జరిగింది. 1962 నవంబర్ 11 గోపిచంద్ స్మారక సభలో ప్రసంగం హైదరాబాదు, వీరే దానికి అధ్యక్షులుగా ఉన్నారు. 1963 భీష్మ చివరి చిత్ర
రచన గిడుగు శతజయంతి సభలో ప్రసంగం 1963లో హైదరాబాద్ లో జరిగింది. గురజాడ స్మారక పరిశోధక మండలి అధ్యక్షత హైదరాబాద్ లోని. వీరికి 1964లో కంటికి శస్త్రచికిత్స హైదరాబాద్ లో జరిగింది. పులిబండ అప్పల స్వామి షష్ఠీపురి సభలకు అధ్యక్షత వహించింది కూడా 1964లో విశాఖపట్నంలో తాపివారే. అలాగనే హైదరాబాద్ లో నంది అవార్డు సంఘ సభ్యత్వం 1964లో కూడా తాపివారికి లభించింది. 1964-1969 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యత్వాన్ని కూడా తాపివారు పొందారు. 1965 ఆంధ్ర రచయిత సహకార సంఘ సభ్యత్వం హైదరాబాద్ లో లభించింది. 1965 భాష మీద సదస్సులో తిరుపతిలో భాష మీద సదస్సులో ప్రసంగం చేశారు. తర్వాత 1966లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం తాపివారికి లభించింది. హైదరాబాద్ లో 1966 సంవత్సరంలో వేద వెంకటరాయ శాస్త్రి శతజయంతి సభలో ప్రసంగం చేశారు. వేద వెంకటరాయ తర్వాత 1966 రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాల అవార్డ్స్ కమిటీ సభ్యత్వం కూడా 1966 లభించింది. 1967లో తాపి వారికి కాలి విరిగిన కారణంగా గాంధీ ఆసుపత్రిలో చేరడం. 1968 మే హృదయోల్లాస వ్యాఖ్య ప్రచురణ పూర్తి విశిష్ట రచనలు ఆరంభం హైదరాబాద్ లో. 1969 తెలుగు అకాడమీ ప్రచురణ విడుదల సభాధ్యక్షత హైదరాబాద్ లో జరిగింది. ఖైరతాబాద్ లోని చాణిక్య పట్టుకున్న ఇంటికి నివాసం మార్పిడి 1969లో జరిగింది. శ్రీశ్రీ షష్ఠీపూర్తి సభలకు అధ్యక్షత విశాఖపట్నంలో కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా కూడా ఆయన కలుసుకున్నాడు. 1970 ఢిల్లీలో జరిగిన 4వ ఆప్రో ఏషియన్ రచయితల సభలో జాతీయ కార్యనిర్వాహక వర్గ సభ్యులుగా కూడా ఆయన ఎన్నికయ్యారు. 1970 ఏప్రిల్ లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 1971లో ఆయన మళ్ళా ఆరోగ్యరీత్యా అని చెప్పిన పైల్స్ వ్యాధి కూడా ఆయన తీసుకొచ్చింది. 1971 సెప్టెంబర్ 5న తెలుగు లిపి సంస్కరణ సభల్లో పాల్గొన్నారు. అప్పుడు తిరుమల రామచంద్ర భాష మీద చేస్తున్న కృషికి ఎంతో మెచ్చుకున్నారు ఆయన. తర్వాత 1972 మే 7 1971 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం స్వీకరించారు. 1972 మే 13 భాగ్యనగరంలోని అనేక రంగాల్లోని పలువురు మిత్రులు సాహితీవేత్తలు కళాకారులు యువతి మండలిలో పెద్ద ఎత్తున వీరి సన్మానించారు. ఇందులో వీరి చివరి కండికల సంపుట మబ్బు తెరలో ఆవిష్కరణ జరిగింది. 1973 మే 8న తెల్లవారుజామున ఖైరతాబాద్ లోని చాణిక్య ఇంట్లో తన కుమారి ఇంట్లో ధర్మారావు కన్ను మూశారు. ఆయన రచనలతో పాటు నాటకాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. తాపి ధర్మారావు గారి నాటకాలు కూడా ఆకట్టుకున్నాయి. ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు చిత్రప నరసింహరావు పిలుపు మేరకు చిత్రసీమలో అడుగుపెట్టారు ధర్మారావు. ఆయన రచన చేసిన తొలి చిత్రం చిత్రప నరసింహరావు దర్శకునిగా 1937 రూపొందిన మోహిని రుక్మాంగద ఏకాదశి వ్రత విశిష్టం తెలిపే ఈ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తొలి సినిమాలోనే ధర్మారావు బాణి తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. గూడపల్లి రామబ్రహ్మం దర్శకత్వాన 1937లో రూపొందించిన సంచలన చిత్రం మాలపిల్లలు తాపి ధర్మారావు రాసిన సంభాషణలు ఆ రోజుల్లో ప్రజల నాలుకలపై నాట్యం చేశాయి. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలోనే తెరకెక్కిన మరో సంచలన చిత్రం నేను చెప్తానంటే పత్రికలకే కాదు సినిమా సాహిత్యానికి కూడా నేను ఎంతో కృషి చేశానని చెప్పడానికి చెప్తూ వస్తున్నాను.
మరో సంచలన చిత్రం రైతు బిడ్డలోను తాపి వారి మాటలు జనాన్ని మైమరిపించాయి. 1940లో వచ్చిన ఇల్లాలు చిత్రం మంచి విజయం సాధించింది. అందులో తాపి వారి మాటలతో పాటు కొన్ని పాటలు కలికించారు. 1943లో రూపొందిన కృష్ణ ప్రేమలో నాటి మేటి నటి టంగుటూరి సూర్యకుమారి నారద పాత్ర పోషించడం విశేషం. అందులో ఆమె నోట తాపి వారి పాట పలికి పరవశింపజేసింది. గోపాలుడే వేణుగోపాలుడే జయ జయలయ్య జోహార కృష్ణ నీ మహమెల్లిన తరమ వంటి కృష్ణ భక్తిని సాటి పాటలు ధర్మారావు కలం పలికించగా సూర్యకుమారి గానం చేశారు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో కెఎస్ ప్రకాశరావు నిర్మించిన ద్రోహిలోను తాపి వారి పలుకు పాట రెండు మురిపించాయి. ఇందులోని చక్కలి గింతలు లేవా చక్కని ఊహలు రావా ఎందుకీ బ్రతుకు ఇదేనా అని న్యాయం వంటి పాటలు తాపి వారి కళ నుండి జాలివారినవి. ఏఎన్ఆర్ హీరోగా రూపొందించిన కీలుగుర్రం చిత్రానికి తాపి ధర్మారావు మాటలు పాటలు సమకూర్చారు. కాదు సుమా కల కాదు సుమా ఆహా ఆహో ఆనందమో ఎంత కృపామతివో తెలియవశమా పలుకుతరమా వంటి పాటలు ఈనాటికి జనాన్ని పులకింపచేస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తొలి జానపద చిత్రం పల్లెటూరి పిల్లకు కూడా తాపి ధర్మారావు మాటలు రాశారు. తరువాత ఏఎన్ఆర్ పరమానంద శిష్యుల కథ రోజులు మారాయి చిత్రాలు కూడా తాపి ధర్మారావు రచన చేశారు. రోజులు మారాయి చిత్రంలో ఆయన రాసిన ఇదియే హాయి కల్పమా మహారాజు వినవయ్య చిరునవ్వులు విరిసే వెళ్ళిపోతుంది ఎల్లి పాటలు కూడా ఆకట్టుకున్నాయి. రోజులు మారాయి చిత్రానికి దర్శకత్వం వహించిన తాపి చాణిక్య ధర్మారావు తనయుడే. తరువాతి రోజుల్లో చాణిక్య పెద్దరికాలు ఎత్తుకు పై ఎత్తులు భాగ్యదేవత గంగామంగ వంటి హిట్ మూవీస్ కు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన కలిసి ఉంటే కలసుఖం రాముడు భీముడు వారసత్వం సీడి వంటి విజయవంతమైన చిత్రాలకు కూడా చాణిక్య దర్శకత్వం రూపొందించినవి. హిందీలో రామ్ ఔర్ శ్యామ్ బిక్రే మోతీ మన్ మందిర్ జన్మరావు ఇన్సన్ వంటి సినిమాలకు చాణిక్య దర్శకుడు. తమిళంలో పుదియ పాదై యంగవిట్టు పెన్ వంటి సక్సెస్ఫుల్ మూవీస్ తో పాటు ఎంజీఆర్ హీరోగా యంగవిట్టు పిల్లై నాన్ ఆనయిత్తాల్ ఒలివిలక్కు పుదియ భూమి వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. చాణిక్య కొన్ని చిత్రాలకు తాపి చాణిక్య స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు చాణిక్య. ఇంకా తాపి ధర్మారావు గారి ఆ రచనలు అవన్నీ ఎన్నో కోకళ్ళుగా మనం పరిపూర్ణంగా చెప్పుకో. నూతన్ గారు మ్యూట్ లో ఉన్నారు. ఇక్కడ తాపి గారి హృదయోల్లాస వ్యాఖ్యానాన్ని గురించి తెలుసుకునే ముందు వ్యాఖ్యానాన్ని గురించి క్లుప్తంగా రెండు మాటలు చెప్పిన తర్వాత మళ్ళీ వివరిస్తాను. తెలుగు సాహిత్యంలో వ్యాఖ్యానానికి సంప్రదాయానికి వ్యాఖ్యాన సంప్రదాయం ఒక ప్రత్యేకత ఉంది. కేవలం కఠిన పదాలకు మాత్రమే అర్థాన్ని ఇవ్వడం కాకుండా వాటిలో ఉండే వ్యాకరణ అంశాలు వివరించడం కూడా వ్యాఖ్యానంలో భాగంగానే ఉంది. కావ్యంలోని అందచందాలను చమత్కారాలను తెలియజేస్తూ కవి హృదయాన్ని ఆవిష్కరించడంలో కావ్య వ్యాఖ్యానం ప్రముఖ పాత్ర వహించాయి. కవిని పునర్జీవింపజేసి కావ్య పరమార్థాన్ని పాఠకులకు విషదపరచాలనే క్రమంలో వెళుతున్న ఈ వ్యాఖ్యానాలను సాహిత్య అభివృద్ధిలో కీలక పాత్ర వహించే విమర్శ భాషాంతరీకరణల తరువాత అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశంగా గుర్తించారు. కావ్య నాటకాలకు వ్యాఖ్యానం రాయడం అనేది ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉన్న అంశమే. అందుకే వ్యాఖ్యానం ప్రాచీన సాహిత్యంలో ఒక విశిష్టమైన సాహిత్య విమర్శగా పరిగణించబడింది. కావ్య నాటకాదులకు వ్యాఖ్యానం అనే పేరుతో పాటు వ్యాఖ్య టీక
టిప్పణి, టిప్పిక, లఘు వ్యాఖ్య, విపుల వాక్య, వివృతి అనే పేర్లు కూడా పర్యాయపదాలుగా ఉన్నాయి. కాబట్టి ఏ పేరుతో పిలిచిన వ్యాఖ్యానం అంటే విడమర్చి చెప్పడం అనే అర్థంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. సంస్కృత వాంగ్మయ ప్రభావంతో తెలుగులోకి వచ్చిన సాహిత్య సంప్రదాయాల్లో వ్యాఖ్యాన సంప్రదాయం కూడా ఒకటి. కాబట్టి వ్యాఖ్యానాల వల్ల గ్రంథ పఠనం మీద అభిరుచి కలిగి సహృదయత్వం కలుగుతుంది అని మన పెద్దలు భావించారు. కావ్యం లేదా శాస్త్రంలోని పద్యాలకు, శ్లోకాలకు సందర్భాదులతో కూడిన అర్థాన్ని వివరించడం వ్యాఖ్యానం అనబడుతుంది. అంతేగాక వ్యాఖ్యానం, వ్యాఖ్యానించడం అనేది వివరించి చెప్పడం అనే వ్యవహారంలో వాడుకలో ఉన్నాయి. ప్రాచీన కావ్యాలను అర్థం చేసుకోవడానికి వీలుగా వ్యాఖ్యానాలు వచ్చాయని నిక్కచ్చిగా చెప్పవచ్చు. అయితే అర్థం చేసుకోవడం అనే వ్యాపారాన్ని తనకున్న ప్రతిభా పాండిత్యాల ద్వారా వివరించి విశదీకరించేవాడు వ్యాఖ్యత. కావ్యాలకు వ్యాఖ్యాన చేసే వారు వ్యాఖ్యతలు. కవితా రత నైపుణ్యం వ్యాఖ్యత వ్యత్యేనహ కవికి అన్నట్లు కవి భావాన్ని గ్రహించి కావ్య పరమార్థాన్ని తెలియజెప్పినవాడు వ్యాఖ్యత. కవితావేషంలో మునిగి రచనా వ్యాపారాన్ని సాగించే కవీశ్వరులు కూడా ఊహింపజాలని అపూర్వ విశేషాలు వివరించడంలో కీలక పాత్ర వహించేవాడు వ్యాఖ్యత. వ్యాఖ్యత ప్రధానమైన పని కావ్యానికి అర్థం చెప్పడం. ఒక్కొక్కప్పుడు కవి మారుమూల పదాలు వాడతారు. మరుగున పడిపోయి పలుకుబడులు, నుడికారాలు, సామెతలు కావ్యంలో కనబడతాయి, ఐతిహ్యాలు ఉంటాయి. వీటన్నిటినీ వ్యాఖ్యతకు వివరించాలి. అలాగే కావ్యంలోని వ్యాకరణ, అలంకార, చందో విషయాలను కూడా ఇతడు సమగ్రంగా పరిశీలించి ఈ పన్నంత మన తాపి ధర్మారావు గారు చేశారు. అందువల్ల ఏ విధంగా చేశారని చెప్పడానికి చెప్తున్నా. ప్రయోగ వైశిష్ట్యం, ప్రయోగంలోని గుణదోషాలు, కావ్యాలకు ఆకరాలను తెలుసుకొని మూలంలోని అంశాలను కవి ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించుకున్నాడు చెప్పగలగాలి అంటూ శ్రీ వడలి మంజేశ్వరరావు గారు వ్యాఖ్య దృష్టి తెలియజేశారు. కావ్య లక్షణాల యొక్క విజ్ఞాన విశేష జ్ఞాన వ్యాఖ్యతకు అవసరం. కావ్యంలో ఔచితీ విధానం, రచనా పద్ధతి, పాత్రాపోషణ, సన్నివేశ కల్పన, అలంకారిక విషయాలు, రసపోషణ మున్నగు కావ్య లక్షణాల్లో వ్యాఖ్యత కవి కంటే ఎక్కువ పాండిత్యం కలిగి ఉంటాడని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రతిభ, విత్పత్తి, అభ్యాసాలతో జనించిన కావ్య సొగసులను కవి యొక్క భావ హృదయాన్ని పాఠకునికి చేరవేసే క్రమంలో ఇద్దరికి మధ్య మార్గంగా ఉంటాడు వ్యాఖ్యత. శబ్ద జ్ఞానం, అర్థ జ్ఞానం, ఔచిత్య పరిజ్ఞానం మొదలైన విషయాలన్నిటిలోనూ వ్యాఖ్యత బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉండాలి. వ్యాఖ్యత కవికి, పాఠకునికి మధ్య వంతెనగా నిలుస్తాడు. మహాకవులు లోకానికి మహారాశయాన్ని ఉపదేశించే నిమిత్తం కావ్య నిర్మాణం చేస్తారు. అటువంటి జగద్ధితములైన కావ్యాలు శాశ్వతం కలిగి ఉంటాయి. ఆయా కావ్యకర్తలు మరణించినప్పటికీ వారి కావ్యాలను సజీవంగా ఉంచే పనిలో సిద్ధహస్తులు వ్యాఖ్యత. ఈ పనిలో వ్యాఖ్యతకు ఎంత ప్రతిభ పాండిత్యాలు అవసరం అవుతాయి. రసానందం కలిగించే కావ్య స్వభావాన్ని వ్యాఖ్యత సరిగ్గా గ్రహించకపోయినట్లయితే ఆయా విషయాలపై ఆయన వ్యాఖ్యానం లోకంలో అపోహలకు గురవుతుంది. కావ్య స్వరూపాన్ని తాను చక్కగా గ్రహించడం మాత్రమే కాకుండా వ్యాఖ్యత తాను గ్రహించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించాలి. అప్పుడే ఆయా వ్యాఖ్యానాలు పాఠకులకు సులభంగా అర్థమవుతాయి. అటువంటి వ్యాఖ్యానాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండి పాఠకులను మూల గ్రంథం పఠనానికి ప్రేరేపిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. కవి తన రచనలో ఆశించిన లక్ష్యాలను సహృదయులకు చేరవేయాలి. ప్రతిభ, పాండిత్యాల సమన్వయం ఏ వ్యాఖ్యతలో ఉంటాయో అతడు ఉత్తమ వ్యాఖ్యతగా నిలుస్తాడని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇది వ్యాఖ్యాన గురించి రెండు మాటలు చెప్పాను. ఇంకా విజయవిలాస వ్యాఖ్యానాల గురించి విశేషాలు. విజయవిలాసం అందులో విజయవిలాసానికి దాదాపు ముగ్గురు ఆ వ్యాఖ్యానం రాశారు. అన్ని ప్రముఖ ప్రబంధాల్లాగానే విజయవిలాసం కూడా వర్ణన ప్రధానమైన కావ్యం. విజయుడైన అర్జునుడు ఉలూచి చిత్రాంగద సుభద్ర వివాహమాడి వారితో చేసిన విలాసాలే
ఈ విజయ విలాసంలోని ప్రధాన విషయం. విజయ విలాసానికి నోరి గురులింగ శాస్త్రి గారు 1906లో తత్వబోధిని అనే పేరుతో టీకా తాత్పర్యాలతో ముద్రించిన విజయ విలాస విలాస ప్రతి జూలూరి అప్పయ్య శాస్త్రి గారి వ్యాఖ్యానం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అవి ఇప్పుడు అలభ్యాలు. మనకు అందుబాటులో ఉన్నంత వరకు ఈ కింది వ్యాఖ్యానాలు లభ్యమవుతున్నాయి. వేద వెంకటరాయ శాస్త్రి వ్యాఖ్యానం, ఉలుసు వెంకటరామయ్య ముకుర వ్యాఖ్య, ధర్మ ఇక్కడ తాపీ ధర్మారావు హృదయలాసం ఒక్కొక్కరు వారందరం మనం ప్రస్తావించుకుంటూ పోతే ఈ సమయం ఎక్కువవుతుంది. కాబట్టి తాపీ ధర్మారావు హృదయోల్లాస వ్యాఖ్యను గురించి తాపీ ధర్మారావు హృదయోల్లాస వ్యాఖ్యం సేమకూర కవి విజయవిలాస కావ్య అందచందాలను తన హృదయోల్లాస వ్యాఖ్యానంతో పరివరింపజేసిన వారు తాపీ ధర్మారావు గారు. కవి హృదయాన్ని ఆవిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా తమ వ్యాఖ్యానాన్ని సంతరించారు తాపీ వారు. ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ వ్యాఖ్యానంలో అర్థం, తాత్పర్యం, విశేషాలు, చమత్కారాలు, పాఠంతరాలు, అలంకారం మొదలైన శీర్షికలతో అందంగా తీర్చిదిద్దారు. పూర్వ వ్యాఖ్యాతలు చూపని విశేషాల మీద, అందసందాల మీద, అర్థ వివరణల మీద దృష్టిని కేంద్రీకరించి కవి హృదయం ఆవిష్కరమయ్యే సాధు పాఠ నిర్ణయాలు, పూర్వపు వ్యాఖ్యానంలో దోషాలు తెలియజేస్తూ సరియైన వ్యాఖ్యానం వెలువరించడమే తన ధ్యేయంగా భావించారు. శేష సౌందర్యాన్ని, భావ పద సౌందర్యాలను, పద సార్థకతను వివరిస్తూ పూర్వ వ్యాఖ్యానంలో ఉన్న దోషాలను తెలియజేస్తూ మనోరంజకంగా ఈ వ్యాఖ్యానం రాశారు. తన వ్యాఖ్యానం పాండిత్య ప్రకటనకు కాదు, కవి హృదయానికి దగ్గరగా పాఠకుణ్ణి తీసుకువెళ్ళడానికి మాత్రమే అంటూ శ్యామకూర తన వర్ణనలో ఊహించిన విశేష భావాల్ని వారి వ్యాఖ్యానంలో చూపించడం జరిగింది. కాబట్టి విజయవిలాసంలోని కొన్ని పద్యాలకు ఆయా వ్యాఖ్యతలు ఇచ్చిన అర్థాలతో పాటు వాటి విశేషాలు కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ విజయవిలాసం ఆ వ్యాఖ్యానాన్ని మనం వివరించుకునే దానికి ముందుగా విజయవిలాసంలోని కథ ఇతివృత్తాన్ని కాస్త మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజయవిలాస కథను గురించి క్లుప్తంగా వివరించిన తర్వాత ఆ వ్యాఖ్యానాన్ని తాపీ ధర్మారావు గారు ఏ విధంగా చేస్తారన్న విషయాన్ని తెలియజేస్తాను. ఇంద్రప్రస్థపురంలో ధర్మరాజు పరిపాలిస్తుంటాడు. ఆయనకు భీమార్జున నకుల సహాదేవులు అన్నదమ్ములు. వారిలో అన్నలేల తమ్ములు. ఇక్కడ కథంతా పెద్దదైపోతుంది. పాండవుల్లో ఎవరైనా ద్రౌపదితో ఏకాంతంగా ఉంటే మిగిలిన వారు ఆ వైపు వెళ్ళకూడదనే నియమం వారికి వారే విధించుకున్నారు. ఒకవేళ ఏ కారణంగానైనా ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే ఆ పాపానికి పరిహారంగా వారు భూప్రదక్షిణ చేరవలసి ఉంటుందని నియమం పెట్టుకుంటారు. ఆ నియమంతో మూడవ పాండవ సోదరుడు అర్జునుడు రాజధాని నగరమైన ఇంద్రప్రస్థం నుండి బహిష్కరింపబడ్డాడు. బ్రాహ్మణులతో కలిసి అర్జునుడు నేటి భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి వెళ్తాడు. ఈ వెళ్ళటమే ఆ పెళ్లిళ్ళకి కూడా మూడు పెళ్లిళ్ళకి కారణం అవుతుంది.
ఒకనాడు ఎదువంటి బౌడైన గదుడు కృష్ణుడు పంపగా పాండవుల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఇంద్రప్రస్థానానికి వస్తాడు. పాండవులు గదుడిని ఆదరంతో ఆహ్వానిస్తారు. ఔపచారిక సత్కారాల తరువాత ద్వారకలోని విశేషాలను అడిగి కృష్ణ బలరాముల కుశల వార్తల్ని తెలుసుకొని ఆనందిస్తారు. కొంత సమయం గడిచిన తరువాత గదుడు అర్జునుని ఏకాంతంగా కలుసుకుంటాడు. ద్వారకలోని విశేషాలను వివరిస్తాడు. ఆ సందర్భంలో ద్వారక నగరంలోని కన్యల గురించి ప్రస్తావించి అర్జునుని ఎదుట సుభద్రా సౌందర్యాన్ని వర్ణించి చెప్తాడు. అర్జునుడు ఆ వర్ణన విని పట్టరాణి అనురక్తితో సుభద్రను త్వరలో చూడాలన్న కోరికను మనసులో పెంచుకుంటాడు. ద్వారకకు వెళ్ళడానికి సరైన అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అనే ఆలోచనలు ఉంటాడు. ఆ సమయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ నగరంలోని బ్రాహ్మణులు గోవులు ఆ నగరంలోని బ్రాహ్మణుల గోవులు దొంగలు అపహరిస్తారు. ఆ విషయమై బ్రాహ్మణుడు అర్జునుడికి మొరపెట్టుకుంటాడు. తన గోవుని ఎలాగైనా తనకు తిరిగి లభింపచేయమని ప్రార్థిస్తాడు. అర్జునుడు విల్లంబులు తెచ్చడానికి ధర్మరాజ మందిరానికి దీపాన్ని వస్తుంది కేలీ మందిరానికి వెళ్తాడు. ఆ కారణాల వారు పూర్వం చేసుకున్న నియమాన్ని ఉల్లంఘించిన వాడవుతాడు. ఆ నియమమును అనుసరించి అర్జునుడు ఒక ఏడు భూప్రదక్షిణము చేసి రావాల్సి వస్తుంది. ఆ విషయం అర్జునుడు ధర్మరాజుకు తెలిపి భూప్రదక్షిణ అనుమతి కోరతాడు. ధర్మదునికి అర్జునుడు ఎడబాటు ఇష్టం లేనందున గో ప్రదక్షిణ ఉర్వి ప్రదక్షిణముతో సమానమే కావున ప్రదక్షిణ చేసి నియమపాలన చేయమని సహాయిస్తాడు. అర్జునుడు దానికి సమ్మతించక తన్ను భూప్రదక్షిణ పంపమని ప్రార్థిస్తాడు. అప్పుడు ధర్మరాజు తన పురోహితుడైన దౌమిని కుమారుడైన విశారదుని మరికొందరు పరిజనులను ఇచ్చి అర్జునుని పంపిస్తాడు. అర్జునుడు బయలుదేరి పుణ్యతీర్థాలు చేయించుకుంటూ పవిత్ర నదుల్లో స్నానం ఆచరిస్తూ తన పరిజనులతో సహా గంగానదీ తీరాన్ని చేరుకుంటాడు. పవిత్ర గంగానదిలో స్నానం చేస్తూ అచ్చట దాన ధర్మములు లొణరించుతూ హరికథా శ్రవణ పారాయణుడై కాలము పుచ్చుకుంటాడు. భోగవతి నుండి ఎప్పుడునూ భగీరథి కడ ఖరీదించు ఉలూచియను నాగకన్యక అర్జునుడు చూచి అతని సౌందర్యాన్ని మెచ్చుకొని అంతకు ముందే అర్జునుని విరహ వీర విహారాలను గురించి తెలుసుకునేది కావున అతన్ని మోహిస్తుంది. పెళ్లి చేసుకోవాలని కాంక్షిస్తుంది. మాయా రూపంలో అతటి రాత్రి సమయం వరకు వేచి ఉండి మాయావిధి నాగలోకానికి తీసుకువెళ్లి తన నిజాంగనానికి చేరుస్తుంది. అర్జునుడు జపం పూర్తి చేసుకుని కన్నులు తెరిచి చూస్తాడు. తన ముందు నిల్చుని ఉన్న అందమైన ఉలూచిని చూచి ఆశ్చర్యచకితుడవుతాడు. ఎవరివి నీవు? నీ పేరేమి? ఇక్కడ ఒంటరిగా నివసించటకు కారణమేమి అని అడుగుతాడు. ఉలూచి తన వృత్తాంతాన్ని అర్జునుడికి తెలియజేస్తుంది. తను అర్జునుని ప్రేమించినదని పెళ్లి చేసుకోదలిసినానని తెలియజేస్తుంది. అందుకే మాయావిధి నాగలోకాన్ని తీసుకొచ్చానని అర్జునుడికి చెప్తుంది. దానికి జవాబుగా అర్జునుడు తాను వ్రత దీక్షలో ఉన్నానని నియమానుసారం భూప్రదక్షిణ చేయుస్తున్న వాడనని అలాంటి స్థితిలో తనని ఈ విధంగా పోరుట ధర్మం కాదని ఆమె కోరికను తాను తీర్చదాలనని చెప్తాడు. అందుకు ప్రత్యుత్తర రూపంలో సాటి లేని విలాస రేఖ చే ముల్లోకములలోని కాంతంలో అలగించుటయే నీ వ్రతమా? నీవు భూప్రదక్షిణ చేయవచ్చుటకు కారణము తెలుసు అని తన వ్యూహాన్ని వెల్లడిస్తుంది. అంతేకాక తాను మోహావేశములో మదనుని భారీ సహింపగలేకున్నానని తన యవ్వనమంతా అర్జునుడికే దారాగతం చేయవేస్తున్నానని తన కోరికే తీర్చి మన్నించవలసిందని ప్రార్థిస్తుంది. అప్పుడు అర్జునుడు, నీవు పనిజాతి కన్యవు, నేనేమో మనుష్య జాతి వాడును, మన కలయిక ఆమోదయోగ్యం కాదు అంటాడు. అప్పుడు ఉలూచి కుసుందుడు కుముద్వతిని, పురుకుత్సుడు నర్మదను పెళ్లి అనే విదంతము అర్జునుడికి తెలిపి తనను పెళ్లి ఆడి ధన్యురాలని చేయమని వేడుకుంటుంది. ఆడి తరువాత అర్జునుడు, ఓ ఇంటి నీ వ్రతసందమును తెలిసితేనే అంతేగాని నీ చక్కదనానికి ముగ్ధుడను కాక కాదు అంటాడు. తదుపరి అర్జునుడు పద్యంకు మంచం మీదనే ఉలూచి కరగ్రహణ వణరించి ఆమెతో క్రీడిస్తాడు. అంతటా ఉలూచి గర్భము దాల్చి సుపుత్రుని కంటుంది. ఆ కుమారునికి ఇలావంతుడని పేరు పెడతారు. తన రాకకై గంగాతటిని తనలో వచ్చిన తత్తికులు ఎదురు చూస్తుంటారు కావున తాను వెంటనే తిరిగి పోవాలనే కోరిక ఉలూచికి తెలియజేస్తాడు. ఉలూచి దానికి సమ్మతించి అర్జునుని గంగానది తీరానికి చేర్చి బరువైన హృదయంతో తిరుగుముఖం
పడుతుంది. తిరిగి నాగలోకం పోవటానికి మనసు పక్క తిరిగి తిరిగి అర్జునుడున్న స్థలాన్ని చూస్తూ వెళ్ళి వెళ్ళిపోతుంది. హఠాత్తుగా తిరిగి వచ్చిన అర్జునుని చూచి ఆప్త పురోహితులందరూ సంతోషిస్తారు. అర్జునుడు విశారదంతో కథంతా చెప్తాడు. కొంతకాలం తరువాత అర్జునుడు తన పరివారంతో కలిసి హిమపర్వతము చూడడానికి వెళ్తాడు. హిమాలయాల నుండి ఇంతటి ఎక్కడితో ఊర్నుంచి కథ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి చిత్రాంగత కథ ప్రారంభమవుతుంది. కొంతకాలం తర్వాత అర్జునుడు తన పరివారంతో కలిసి హిమపర్వతమును చూడటానికి వెళ్తాడు. హిమాలయాల నుండి ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో అనేక తీర్థయాత్రలు దర్శించి దాన ధర్మములు చేసి 13 నెలల్లో పాండ్యరాజు ఒక మలయధ్వజుడు పరిపాలించే మణిపురానికి వెళ్తాడు. అక్కడ మలయధ్వజ మహారాజు కూతురు చిత్రాంగద తన చెలికత్తితో కూడిన వన విహారానికి వస్తుంటూ అర్జునుడు చూస్తాడు. ఆ వన విహారంలో మలయధ్వజ మహారాజు చిత్రాంగద తన చెలికత్తులతో రకరకాల ఆటపాటలతో చేయు కార్యకలాపాలు రాజకుమారికి త్వరలో కాబోయే వివాహాన్ని సూచిస్తాయి. వనవిహారం చేసి తిరిగి వెళ్తున్న చిత్రాంగదను చూసి అర్జునుడు ఆమె సౌందర్యాన్ని మనసులో మెచ్చుకుంటాడు. అది చూసి విశారదుడు తన ప్రభు అంతర్యాన్ని గ్రహించి చిత్రాంగదను కూర్చిన బోగట్ట అంతా చేసి చాలా విషయాలు సేకరిస్తాడు. చిత్రాంగద కన్య అని, మలయజ ధ్వజ రాజోత్తమ అనే గారావు బిడ్డయని, స్వభావ గుణాలు ఉన్న ఉదారమైనవని తెలుసుకుంటారు. విశారదుడు తెలియజేసిన వివరాలతో అర్జునుని మనసులో కోరికలు కొనలు సాగాయి. ఆ ఉద్యానవనంలో కొంత సమయం గడుప నిర్చించుకుంటాడు. ఇంతలో సాయం సమయం అవుతుంది. అర్జునుడు ఆ వనమందిరి మామిడి చెట్టు కింద కూర్చొని మదన తాపం అనుభవిస్తాడు. మలయజ ధ్వజరాజుకు తాను ఆ నగరానికి వచ్చిన విషయాన్ని తెలియజేయమని విశారదుని పంపుతాడు. మలయజ ధ్వజ కితిజ కమల హితునకు మామ కా గమన వార్త తెలుపు అంటాడు. ఇంతలో విశారదుడు మలయజ ధ్వజ మహారాజు మంత్రికి అర్జునుడి రాక తెలియపరుస్తాడు. మలయజ ధ్వజుడు ఎదురుగా వచ్చి అర్జునుని నగరానికి లాంఛనప్రాయంగా ఆహ్వానించి తీసుకువెళ్తాడు. అర్జునుడు లాంటి వీరుడు ఎంతో బాగుందని యోచించి తెలియజేసి విశారదుని పంపుతాడు. మలయజ్వజుడు కమలహితులకు మామ కాగల వార్త అంటాడు. ఇంత విశారదుడు మలయజ్వజ మహారాజు మంత్రికి అర్జునుడు రాక తెలియపరుస్తాడు. మలయజ్వజుడు ఎదురు వచ్చి అర్జునుని నగరానికి లాంఛనప్రాయంగా ఆహ్వానించి తీసుకువెళ్తాడు. అర్జునుడు లాంటి వీరుడు తనకు అల్లుడైతే ఎంతో బాగుంటుందని యోచించి తగు సమయానికై ఎదురు చూస్తాడు. ఈ లోపల అర్జునుడు వివాహ విషయమై రాజుగారి అభిప్రాయం తెలుసుకోవలసిందిగా విశారదుని పంపుతాడు. విశారదుడు మలయజ్వజ మహారాజు కొలువై అప్పుడు మలయజ్వజ మహారాజు తన వంశ చరిత్రను తెలియజేసి తన కూతురికి పుట్టిన కొడుకు తన వంశానికి నాదునుగా చేసుకున్నందుకు అర్జునుని అంగీకారం కోరుతాడు. అర్జునుడు దానికి సమ్మతిస్తాడు. ఆ తరువాత అర్జునుడికి చిత్రాంగత వివాహం మహావైభవంగా సాగుతుంది. అర్జునుడు చిత్రాంగతను క్రీడిస్తూ కాలం గడుపుతాడు. కొంతకాలానికి చిత్రాంగత గర్భవతి అయి నెలలు నిండి తరువాత పుత్రరత్నాన్ని ప్రసవిస్తుంది. తాత తండ్రులు అతనికి బబ్రువాహనుడని పేరు పెడతారు. అర్జునుడు ఆ బాలుని మలయధ్వజ పుత్రవాహనులకు వంశకురునిగా ఇచ్చి వారి నుండి వీట్కోలి తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఆ విధంగా అర్జునుడు దక్షిణ పుణ్యభూమిలోని తీర్థాలను దర్శిస్తూ సౌభద్ర తీర్థం చేరుకుంటాడు. ఆ తీర్థంలో స్నానం చేసి ప్రయత్నిస్తుండగా అక్కడ నివసిస్తున్న మునులు అర్జునుని వారిని ఆ పంచతీర్థంలో దాదాపు 100 ఏళ్ళ నుండి ఎవరు స్నానం చేయటం లేదని హెచ్చరిస్తాడు. అయినా అర్జునుడు అక్కడ స్నానం చేస్తే అక్కడ ముసల్లో ఆయన పట్టుబడతాయి. పట్టుబడిన వెంటనే ఆ ముసలు ఎడం చేత లాగి ఆ ముసలిని చంపుతాడు. అప్పుడు ఆ మేము యక్ష జాతికి చెందిన వాళ్ళము, మాకు ఒక ముని శాపం వల్ల మేము విధంగా మారిపోయామని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ శాపాన్ని విమోచనం పొందుతారు అర్జునుడి దగ్గర. అక్కడి నుంచి అర్జునుడు జాలిపడి అలాగే చేస్తారు. వాళ్ళందరూ అప్సరసులందరినీ 5 గురిని వారి నిజ రూపాలను పొంది అర్జునుడికి కృతజ్ఞత తెలియజేస్తారు. అక్కడి నుంచి అర్జునుడు గోకర్ణేశ్వరుని కొలిచి పశ్చిమ సముద్ర తీరాలందరి పుణ్యస్థలాలను దర్శిస్తూ ప్రవాస తీర్థానికి చేరుకుంటాడు. అక్కడికి ద్వారకా నగరం దగ్గరలోనే ఉన్నదని తెలుసుకుంటాడు. సుభద్రను వివాహమాడే వాంఛతో
యాదవులు ఇతరులొక్క విజయులని తెలుసుకొని ఎవరూ గుర్తించని విధంగా యతివేషాలను ధరిస్తాడు. తనతో సుభద్ర వివాహానికి బలరాముడు అనుకూలుడు కానప్పటికీ అన్నిటికీ హరి కృష్ణుడు ఉన్నాడనే ధైర్యంతో కృష్ణుణ్ణి మనసులో ప్రార్థిస్తాడు. వెంటనే ప్రత్యక్షమైన కృష్ణుని పాదాలకు అర్జునుడు ప్రణమిల్లుతాడు. కృష్ణుడు అతని కౌగులించుకొని రథముపై ద్వారపు తీసుకొని వచ్చి రైవత కారమ వాటికయ్యందు అతనిని ఉండమని చెప్పి తను ద్వారపు తిరిగి వెళ్తాడు. కొద్ది రోజులైన తరువాత కృష్ణుడు సభను ఆహ్వానించి రేపు రైవతకాచలోత్సవము జరుపువాలని మంత్రులతో చెప్పి తగు ఏర్పాట్లనే చేయమని చెప్తాడు. యాదవులందరూ స్త్రీలతో కూడా రైవతకోత్సవానికి తరలి వెళ్తారు. ప్రద్యుమ్నుడు, బలరాముడు, కృష్ణుడు తమ తమ స్త్రీలతో కలిసి వెళ్లిన తరువాత సుభద్ర కూడా బంగారు పల్లికలో అతడికి వచ్చి అర్జునుడిని పతిగా తలుచుకుని దేవతలకు అర్చన చేయిస్తుంది. చలికత్తెలతో ఉన్న సుభద్రను అర్జునుడు చూస్తాడు. ఆమె సౌందర్యాన్ని లోలోన మెచ్చుకుంటాడు. ఉత్సవం ముగియగానే అందరూ ద్వారకకు తిరిగి వెళ్తారు. బలరాముడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి యతి రూపంలో ఉన్న అర్జునుని నిజమైన యతీంద్రునిగా భావించి ఆయన దర్శించిన తీర్థాల వివరాలను విశేషాలను గూర్చి తెలుసుకుంటాడు. తరువాత చతుర్మాసము ద్వారక యందు గడుపమని యతీంద్రుని బలరాముని కోరుతాడు. అందుకు యతీంద్రుడు మనస్ఫూర్తిగా సమ్మతిస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కృష్ణుడితో బలరాముడు తాను యతీంద్రుని అచ్చటనే ఉండమని అభ్యర్థించిన విషయం కృష్ణుడికి చెప్పి వారిని ఉపవనమున ఉంచి వారి సేవకు సుభద్ర నియమించమని చెప్తాడు. కన్నిన సేవకు నియోగించుటకు కృష్ణుడు సంశయము వ్యక్తం చేయగా బలరాముడు పూర్వము కన్యకలే యతీంద్రుల శుశ్రూషలు చేసిన వారిని ఎలాంటి సంచయం లేకుండా సుభద్రను యతీంద్రుని సేవకై నియోగించమని కృష్ణుడు కోరతాడు. కృష్ణుడు మాయా యతిని ద్వారపకు తోడ్కొని వచ్చి సుభద్రను అతని సేవకు నియోగిస్తాడు. రుక్మిణి సత్యభామలకు మాత్రం యతి రూపంలో ఉన్నవాడు అర్జునుడని తెలియజేస్తాడు. అర్జునుడు యతీంద్రు నగరానికి దగ్గరలో ఉన్న కన్యాంతఃపుర కేలి వనమున నివసింపజేసి సుభద్రను సపర్యాలు వండించడానికి ఏర్పాటు చేస్తాడు. ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది. ఒకనాడు సుభద్ర భోజనము తెచ్చి వడ్డిస్తుండగా భోజనం చేసి అర్జునుడు ఆమెను చూసి ఆమెకు అంతా మంచియే జరుగుతున్నదని, మంచి భర్త లభిస్తాడని, త్వరలోనే ఆమె వివాహం జరుగుతున్నదని తెలియజేస్తాడు. తాను చేసిన సేవలకు మెచ్చి యతీంద్రుడు అటులా చెప్పుతున్నాడని అనుకుని సుభద్ర ఆయన సూచన తీర్థయాత్ర వివరాలు అడుగుతుంది. అప్పుడు ఆ మాయా యతీంద్రుడు తాను ఎన్నో తీర్థాలను చూసినానని, ఆయా యాత్రలో అర్జునుడిని కలిశానని, అర్జునుడు తాను అత్యంత సన్నిహితులమని, వారిద్దరి మధ్య ఎటువంటి భేదము లేదని చెప్తాడు. ఒకనొక స్థితిలో తానే అర్జునుడిని తెలియజేస్తాడు. తనకు ఆమె ఎందు గల ప్రేమాభిమానములు వ్యక్తపరిచి మోహావేశంలో తన కోరిక తీర్చమని చేయి పట్టుకుంటాడు. సుభద్ర అర్జునుని చేతి పట్టును విడిపించుకొని పెద్దలు తమ మనసులు తెలుసుకుని త్వరలోనే పెళ్లి ఏర్పాటు చేస్తారని చిలుకను ఉద్దేశించి తెలియజేస్తుంది. తాను ఆలస్యము సహింపక జాలని అర్జునుడు చెబుతుండగా చలికత్తులు వస్తున్నారని పెట్టి సుభద్ర అంతఃపురానికి వెళ్ళిపోతుంది. ఈ సంఘటన జరిగిన తరువాత సుభద్ర అర్జునుని పరిచర్యకు హాజరు కాలేకపోతుంది. విరహవేదనకు లోనవుతుంది. అర్జునుని పరిస్థితి కూడా అంతకన్నా హీనంగా తయారవుతుంది. ఈ విషయాన్ని పసిగట్టిన సత్యభామ మొదలైన వదినలు ఆడపడుచు సుభద్రతో పరాచికలాడుతారు. సుభద్రకు విరహ వేదన తగ్గటానికి అనేక శైత్య చరణ్యాలు చలికత్తులు చేయిస్తారు. ఈ విషయం మెల్లిగా దేవకీ వసుదేవకు తెలుస్తుంది. అప్పుడు ఈ విషయం తెలుసుకొని బలరాముని తప్ప మిగిలిన బంధువర్గం పిలిపించి వారికి అర్జునుడు యతిరూపంలో వచ్చుట, సుభద్ర అతనిపై మరులుకొనుట తెలియపరిచి వివాహానికి బలరాముడు వ్యతిరేకి అని, అతను సుభద్రను తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి వివాహం చేయడానికి నిశ్చయం కొని ఉన్నాడని చెప్తాడు. ఆ కారణాలు ఈ వివాహం బలరాముడికి తెలియకుండా జరపాలని చెప్తాడు. బలరాముడు 20 రోజులు పశుపతి పూజోత్సవాల్లో నిమగ్నుడై ఉంటాడని, ఆ సమయంలో మంచి ముహూర్తము ఉన్నందున వధూవరులకు తెలియజెప్పి వివాహ విధులన్నీ జరిపించవాలని కృష్ణుడు వివరిస్తాడు. తాను మాత్రం వివాహ ముహూర్తానికి వేలకు వస్తానని తెలియజేస్తాడు. ద్వారకలో దేవకి, రుక్మిణులు పెళ్లి పెద్దలి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తారు. అర్జునుడు తలచి నంతనే ఇంద్రుడు, మహర్షులు, శశీదేవి, అరుంధతి అచ్చరులు తోడురాగా అచ్చటికి వస్తారు. పెళ్లి యథావిధిగా పూర్తి అవుతుంది. దేవకి, కృష్ణులు, ఆ దేవతలందరికీ
పరంపరగా వీడ్కోల్చిన తర్వాత వధూవరులు ఇంద్రప్రస్థానానికి పంపి ఏర్పాటు చేస్తారు. సమస్త వివరాలన్నీ తెలియజేస్తూ కృష్ణుడు ధర్మరాజుకి ఉత్తరాన్ని రాస్తాడు. తదుపరి అతడేమీ తెలియనిట్లో బలరాముడు వద్దకు చేరుకుంటాడు. ఈ కథంతా ఈ కథ రసవత్తరంగా కావ్యంగా రూపొందించడంలో అత్యంత నైపుణ్యాన్ని కనబరిచాడు శ్యామకొర వెంకట కవి. కావ్యంలోని విలక్షణ కల్పనలు, కవి సమయాలు, శ్లేషలు, యమకములు అన్ని కలిసి విజయ విలాసాన్ని వశ్చరిత్ర లాంటి ఒక మహాకావ్యంగా రూపొందించాయి. ఇందులోని ప్రతి పద్యం చదివి ఆనందించవలసిందని విజ్ఞులు అభిప్రాయం. కావ్యంలోని విశేషాలు అన్నింటినీ ఆస్వాదించాలంటే సామాన్య పాఠకునికి వ్యాఖ్యాన సహాయం అవసరం. వ్యాఖ్యాన ప్రక్రియ తెలుగు వారు సంస్కృత వాంగ్మయం నుండి వచ్చిందని వ్యాఖ్యానం గురించి ముందుగా నేను వివరించాను. ఇక్కడ హృదయల్లాస వ్యాఖ్య. ఈ హృదయల్లాస వ్యాఖ్యానంలో తాపీ ధర్మారావు చేపట్టినటువంటి విధి విధానాలు, ఆ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, తాను ఏ విధంగా చేశాడు అన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ముందుగానే ఆయన ఒక మాట చెప్పాడు ఏమనంటే, ఆ వ్యాఖ్యల గురించి, బహుముఖ ప్రజ్ఞశాలి కవి, పండితులు, విమర్శకులు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, జీవితాంతం నిర్విరామ సాహిత్య కృషి ఇచ్చిన ఆంధ్ర విశాల తాపి ధర్మారావు గారు కొన్ని సంవత్సరాల పరిశోధన ఫలితంగా చేమకూర వెంకట కవి రచించిన విజయవిలాస కావ్యానికి హృదయల్లాస వ్యాఖ్యను ప్రచురించారు. ఎన్నో సంవత్సరాల నుండి పండితులోకం ఉత్సుకతో ఎదురు చూస్తూ ఈ గ్రంథం వెలుగులోకి రావటం ముదావహం. తెలుగు ప్రబంధాలను చదివి ఆనందించే రసికులు దీన్ని ప్రశంసలతో ఆహ్వానించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఈ రచనను ఉత్తమ రచనగా ఎంపిక చేసి 1971 జాతీయ పురస్కారాన్ని అందజేస్తారు. హృదయల్లాస వ్యాఖ్యలోని విశేషాలు ఈ వ్యాస రూపంలో మన పాఠకులోక ముందు ఉంచడమైంది. ఈ విజయవిలాస కావ్యంలో చమత్కారాలు అర్థం చేసుకుని ఆనందించడంలో హృదయల్లాస ఇతోధికంగా ఉంటుందనడంలో ఎలాంటి సంశయము లేదు. ఇది వరలో విజయవిలాస కావ్యాన్ని ఉద్దండులైన పండితులు పరిష్కరించి పాఠాంతరాల్లో లోపాలను సంస్కరించారు. కొందరు టీకా సహితంగా ప్రకటించారు. బులుసు వెంకటరమణయ్య వంటి పండితులు వ్యాఖ్యానాలు రాశారు. మహామహోపాధ్యాయ వేదం వెంకటరాశాస్త్రి గారు పూర్తి వ్యాఖ్యానం రచించారు. అయినప్పటికీ మరో వ్యాఖ్యను రచించుటలోని ఔచిత్యాన్ని గురించి తాపీ ధర్మారావు గారు స్వయంగా వ్యక్తపరిచిన భావాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నాకు చిన్ననాటి నుండి విజయవిలాసం మీద అభిమానం. ఇది తాపీ వారి మాటలంటే నా మాటలు కావు. అందులోని అనేక పద్యాలకు సరైన అర్థాలు తెలియకుండా ఉండేవి. ఆ కాలంలో విజయవిలాసానికి వ్యాఖ్యానాలు ఏవి ప్రచారంలో లేవు. 1911 వేద వెంకటరాయ శాస్త్రి గారు విజయవిలాసానికి వ్యాఖ్యానం ప్రచురించారని విన్నాను. శాస్త్రి గారి వ్యాఖ్యాన నైపుణ్యాన్ని వారి మేఘ సందేశ వ్యాఖ్యానం ద్వారా చవిచూశాను. ఇవన్నీ తాపీ ధర్మారావు గారి మాటలు. అందువలన ఈ చక్కని కావ్యానికి యోగ్యమైన వ్యాఖ్యానం లభింప ఉంటుందని సంతోషించాను. వేదం వెంకటరాయ శాస్త్రి గారి వ్యాఖ్యానం సూచే అవకాశం 1920 వరకు చిక్కలేదు. అప్పుడు ఆ వ్యాఖ్యానాన్ని ఆమూలాగ్రంగా చదివాను. వేదం వారు పద్యాలకు సరైన వ్యాఖ్యానం ఇవ్వలేదని, ఎన్నో అందాలను ప్రకటించలేదని, కవి వక్రమాది కావ్యానుగుణాలను నియమాలను పూర్తిగా వారు గుర్తించలేకపోయారని అభిప్రాయం. ఈ రసవత్ర కావ్యానికి సరైన వ్యాఖ్యానం ఇంకా రాలేదని నాకు అభిమాన విషయాలు.
అయినా వ్యాఖ్యాన రచన అంత సులభం కాదు కదా. అమరాలు, నిఘంటువులు, వ్యాకరణాలు, అలంకారాలు, రసములు, ధ్వని మొదలైన వారి లక్షణాలు తెలియాలి. ఆ పాండిత్యం నాకు లేని కారణాన ఆ ప్రయత్నం మానుకుందాం అనుకున్నాను. అయినప్పటికీ నా అభిమాన కవిలో నేను చూడగలిగిన విశేషాలని, నేను అనుకున్న సొగసులను, మిత్రులు హర్షించిన అందాలు, ఇవన్నీ ఏమి కావాలి? ప్రయత్నించడమే మంచిదనిపించింది. నాకు కావ్యంలో కనబడిన అందాలు, విశేషాలు ఇలాంటివని లిఖిత రూపంలో ఉంచినట్లు అవుతుందని రచనకు ఉపక్రమించాను. పరంపర నుండి చెన్నై వరకు ముఖ్యమైన ఆంధ్ర నగరాల్లో పర్యటన జరిపాను. పండిత గోష్ఠులతో నా వ్యాఖ్యాన విధానాన్ని గురించి ఉపన్యసించాను. పెద్దలు అనేకులు శ్రీ వేదం వెంకటరా శాస్త్రి గారి మీద ఉన్న అభిమాన గౌరవాలతో వారి వ్యాఖ్యానాన్ని సమర్థించడానికి, నా వ్యాఖ్యానాన్ని నిరాకరించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ నా ప్రయత్నం మానలేదు. వ్యాఖ్యానం చేయడానికి పూనుకున్నాను. నా పాండిత్య ప్రకటన కోసం కానీ ఇతర వ్యాఖ్యానంలో తప్పులు పట్టడానికి కానీ నేను ఈ వ్యాఖ్యానాన్ని పూనుకోలేదు అంటాడు చామకూర వెంకట తాపి ధర్మారావు. విజయ విలాసంలోని పద్యాల్లో కొన్ని చోట్ల నిగూఢంగా ఉన్న అనేక రకాల చామకూర చమత్కారాలను సవ్యంగాను సమంజసంగాను ప్రకటన చేసి కవియందల గౌరవాన్ని ఇనుముడింపజేయడానికి నా ప్రయత్నం మనవి. చామకూర వెంకట కవి పోకడలను అభ్యాసాలను సాధ్యమైన వరకు పరిశీలించుకున్నాను. చామకూర కవి తన వర్ణనలో ఊహించిన విశేష భావాలను, అలంకారాలను నా వ్యాఖ్యానంలో వివరించి చూపడానికి ప్రయత్నించాను. కవి హృదయపూరిత రచన ఉన్నవాడు కాబట్టి పాఠకుల శ్రద్ధకు పాత్రుడయ్యాడు. ఈ వ్యాఖ్యాన ఫలితంగా పాఠకులకు కవి మీద ఇతోధికమైన గౌరవం కలిగితే నేను ధన్యుణ్ణి అంటాడు తాపి ధర్మారావు గారు. ఈ వ్యాఖ్యలు ధర్మారావు గారు విజయ విలాస కావ్యానికి సంబంధించిన అన్ని విషయాలు సంపూర్ణంగా చర్చించారు. కవి పరిచయంతో ప్రారంభించి సన్నివేశాలు, పదాలు, చారిత్రక విషయాలు, పరిష్కరణము, పాట నిర్ణయము, దిద్దుబాట్లు, కథా వస్తువు, కావ్య గుణాలు, ప్రబంధ వర్ణనలు, కవి సాధన సంపత్తి, నాటకీయ రచన, వ్యాకరణ దోషాలు, సందేహాలు, అర్థం లేని అపవాదులు, పండిత ప్రమాదం అను శీర్షికల కింద అనేక విషయాలు విశ్లేషణ పూర్వకంగా వివరించారు. ఒక్కో విషయాన్ని గురించి సూచన ప్రాయకంగా చర్చించిన ఈ వ్యాసం పుస్తకంగా మారుతుంది. అందుచేత హృదయలాసంలో సంక్షిప్తమైన కొన్ని అపూర్వ పనులను వీక్షిస్తాను. ఇందులో అన్ని పద్యాలు చర్చించుకోలేం కానీ కొన్ని మాత్రం వివరిస్తాను. శ్రీలెల్లప్పుడసంగ మొదటి పద్యం విజయ విలాసంలో, శ్రీలెల్లప్పుడసంగ ఈ సకల దాత్రి చక్రమున్ బాహు వీటిల లగ్నంబుగజేయు దిగ్విజయమిన్ ది కొన్న చందాన నేవేలలన్ సీతయులప్పనుండు తను సేవింపగ విల్పూని చెల్వలౌలీలన్ దొగు రామమూర్తి రఘునాథ ఈశ్వరుం. ఈ ప్రార్థనలో చేమకూర కవి దృష్టిలో ఉన్న రాముడు కోదండ రాముడు. సాధారణంగా ఈ స్వామి పటంలో గాని విగ్రహంలో గాని రాముడి మధ్య కుడి ఎడమల సీతాలక్ష్మణులు నిలిచి ఉంటారు. రాముడి ఎడమ చేతిలో నిలువుగా పట్టిన విల్లుంటుంది. వేళ్ల కిందికి సూపుతూ ఉన్న కుడి అరిచేయి వరద కష్టం అంటే వరాలు ఇచ్చేయి కనబడుతూ ఉంటుంది. సీత లక్ష్మీ అవతారం కాబట్టి సంపదలను లక్ష్మణుడు భూమిని మోసే ఆదిశేషు అవతారం కాబట్టి భూచక్ర ఆభరణను విల్లు విష్ణు పంచాయతములలోని శార్గం అనే ధనుసు కాబట్టి దిగ్విజయమును రాముడు ఇస్తాడన్న భావం. సంస్కృతి ఏమంటే ఈ మూడు వరాలు అనుగ్రహించడానికి ఆ రాముడి వరద హస్తమే సూచన. ఈ వరద హస్తం ఉన్న విషయము మాటలతో చెప్పకుండానే ధను మర్యాదన కవి సూచించాడంటారు తాపివారు. ఇలాగే కృతిపతి వంతె ప్రసక్తి రఘునాథ నాయకుని గుణగణాల వర్ణంలోను కృతి సమర్పణము సష్టింతములగు పద్యములు ఒక్కొక్క దానిలో గల సంస్కృతిని విపులీకరించారు రచయిత ధర్మారావు గారు. సామాన్యంగా చారిత్రక విషయాలు చెప్పవలసి వచ్చినప్పుడు కవులు సాధారణంగా అతిశయోక్తులతో వర్ణిస్తుంటారు. నేపాల రాజును రఘునాథుడు సింహాసనం మీద నెలకొల్పిన వాడిని ఎక్కడ నేపాలము, 1000 మైళ్ళు దక్షిణము ఉన్న తంజావూరు ఎక్కడ, ఆ రాజు రాజభర్షుడైతే అతని సహాయం చేసే వారు ఎవరు దగ్గరలో లేకపోయారా, ఇది కేవలం అసత్యమని అనుకుని ఆ విషయమై పరిశోధనలు చేసి అది అసత్యం కాదని
ఆ పద్యంలో పేర్కొనిన నేపాలము జాప్నాదేవి. ఆ రాజు సంగ్లీ కుమార్ పోర్చుగీసులు జాప్నాదేవిని ముట్టడి చేసినప్పుడు సంగ్లీ కుమార్ రాజు అభ్యర్థుల మీద రఘునాథుడు పోర్చుగీసు వారిపై విజయం సాధించి సంగ్లీ కుమార్ రాజు సింహాసనాన్ని మీద ప్రతిష్ఠిస్తా అధిరేగింపేలాగా చేస్తారు. ఆంధ్రులకు గర్వ కారణమైన ఈ విషయం వివరణ 1927లో భారతీయ పత్రికలో నేపాల చోళగా అన్న శీర్షిక కింద ప్రకటితమైనది. ఈ విషయమై వేద వెంకటరాయ శాస్త్రి గారి వ్యాఖ్యానంలో పొరపాటు జరిగినదని ఒప్పుకొని తరువాత ఆ వ్యాఖ్యను సవరించుకున్నట్లు పేర్కొనబడినది. అలాగే కథ ప్రారంభంలోని పురవర్ణన పద్యానికి వేదం వారు చెప్పిన అర్థం పేలవంగా ఉన్నదన్న భావాన్ని తాతాజీ వ్యక్తపరిచారు. ఆ పద్యంతో పాటు దానికి వేద వెంకట శాస్త్రి గారు ఇచ్చిన ప్రతి పద అర్థానికి తాపి వారి మెరుగులు పరిశీలిస్తాం. చంద్రప్రస్తర సాద కేళనపర శ్యామ కుచ ద్వంద నిస్తాంద్ర ప్రత్యహ లిప్త లిప్త గంధరా సంతోషిత జ్యోతిని సాంద్ర ప్రస్తుత హాటకంబురుహ శంచరీ హస్తపురంబు ఇంద్రహస్తపురంబు బాసిల్లు రమా హేలా కళా వాసమై అనే ఈ విషయాన్ని దీనికి వేదం వారు రమా అంటే తిరి యొక్క, హేలా అంటే విలాసం యొక్క, కళా విద్యకు ఆవాసమై ఉనికిపట్టి అని అర్థం చెప్పారు. ప్రతి పద్య చమత్కారమగల విజయ విలాస కావ్యంలో మొదటి పద్యమున రమా హేళా కళా వాసమే అని దాన్ని రమా సంపదకు హేళా విలాసానికి కళా విద్యకు ఆవాసమై ఉనికిపట్టి ఇంకా రమా లక్ష్మికి హేళా పార్వతికి కళా సరస్వతికి ఆవాసమై ఉనికిపట్టి అనగా త్రిమూర్తుల భార్యలకు చల్లని పుట్టినలుగల చానలకు ఉనికిపట్టే వాసిల్లున్ అని ఇంద్రప్రస్థపుర వర్ణాన్ని అటు చెప్తారు అని అర్థం చెప్పుకొని తాత్తలు చెప్పుకుని ఎడల చలువరాతి మేడల మీద ఆడుకునే ఎల జవ్వనుల వక్షములందు పూనుకున్న కత్తూరి రేపడముల పరిమళముల వల్ల సంతోషిస్తున్న ఆకాశగంగ అందుండే బంగార తామర పువ్వులతో పువ్వులలో తిరుగుతున్న తుమ్మెదలు కలిగి ఇంద్రప్రస్థపురం సంపదకు విలాసానికి విద్యకి లక్ష్మీ పార్వతి సరస్వతులకు ఉనికి పట్టి ఉన్నది అనే భావం తేడపడుతుంది. మరో చమత్కారం ఏమంటే చలువరాతి మేడలు తెల్లనివి, ఆ మేడ మీద ఆడుకునే శ్యామల కుచుదందములు బంగారం వెండగలవి, కస్తూరి లేపములు ఏమో నల్లవి, ఆ తర్వాత ఆకాశగంగేమో తెల్లంది, అక్కడ ఉన్నటువంటి తామరలు బంగారం వెండివి, వాటిలో విహరించే తుమ్మిదులు నల్లనివి. ఇక్కడ బింబ ప్రతిబింబ భావం చామకూర కవి చక్కగా సూచించాడు. దేవతలకు కస్తూరి లేదని ఒక నమ్మకం మనకు కవులుకుంది కాబట్టి అక్కడ ఆకాశగంగలోని పద్యాల్లో విహరిస్తుండే తుమ్మిదులకు ఈ ప్రత్యేకలిప్త గంధ కలన అపూర్వంగా ఉంటుంది. అందుకే అవి సంతోషించి తిరుగుతున్నాయి. ఇంతటి చమత్కారాన్ని నింపి అలంకారయుక్తంగా వివరించాడు చామకూర వెంకట కవి. అందుకే కాబోలు రసికులు ఎవరో చామకూర మంచి పాకాన పడినది అన్నారంటారు. అలాగనే ఉలూచి అర్జునుని పరాక్రమం గురించి విని తన హృదయాన్ని అతనికి అర్పిస్తుందంట. ఉలూచి అర్జునుని పరాక్రమం గురించి విని తన హృదయాన్ని అతనికి అర్పిస్తుంది. ఇప్పుడు అతని అందచందాలు స్వయంగా సూచి వేగిన పడుతుంది. ఆ సందర్భంలో రాసిన పద్యాన్ని ఒకదాన్ని మనం చూస్తాం ఇక్కడ. కమ్మని జాలువా నొరయగలిగిన చెక్కులు టెక్కువాడు చొక్కమ్మగు జాతి కెంపు వెలగొగను మోవి మెరుంగువాడు సత్యమ్మగు రూప సంబద ధనాధిప సూరుని ధిక్కరించువాడు అమ్మక్క చెల్ల నా హృదయం మమ్మక చెల్లది వీనికి ఎడిన్ అనే పద్యంలో కూడా మన పూర్వ వ్యాఖ్యాతలు వేద వెంకటరాయ శాస్త్రి మొదలగు వారు తగినంత చక్కగా వివరణ ఇవ్వలేదని అభిప్రాయపడినారు ధర్మారావు గారు. కమ్మని జాలువా నొరయగలిగిన చెక్కులు టెక్కువాడు అంటే వేదం వారు చక్కని మేలిమి బంగారం రాపాడగలిగినట్టి ఇక్కడ ఉలూచి తన అందచందాలంతా అర్జును చూపించాలనుకుంటుంది. అంటే వేదం వారు చక్కని మేలిమి బంగారం రాపాడగలిగినట్టి చెక్కిలు అందమగలవాడు అన్నారు. రాపాడగలగటంలోని అర్థాన్ని
గులుసువారు ఎదిరింపగలిగిన సరిపోయినట్టు అనుట అని వివరించారు. అర్జునుడు నల్లని వాడని ఘన నిబాంగుడని మనం మర్చిపోకూడదు. జాలువాతో రాపాడగలవాడంటే సరిపోదు కదా, ఇంకా దీనికి ఎక్కువ వివరణ ఇవ్వాలి. వరయ అన్న మాట స్వర్ణకారుల ఓరుగల్లును జ్ఞప్తికి తెస్తుంది. వరగల్లును సన్నగా, ఇది నరగల్లంటే మన ఆచార్యులు బంగారుని చెక్ చేయడానికి చేస్తారు కదా ఆ రాయి, నిగడగలాడుతూ ఉండే సన్నని రాతి పలక, బంగారాన్ని దీని మీద గీటి పెట్టి స్వర్ణ పరీక్షకులు ఆ బంగారం అన్ని నిర్ణయిస్తారు. దీనినే ధరా కట్టించడం అంటారు. ఉలూచి తన హృదయమనే అమూల్యమైన రత్నాభరణం అమ్మదలుచుకుంది. రత్నాభరణము మొదట బంగారు పరీక్షకుడు వన్నీ కట్టాలి, తరువాత రత్న పరీక్షకుడు రత్నముల వెల నిర్ణయించాలి, తరువాత ఇంత ఎక్కువ ఖరీదు ఇవ్వగల ధనికుడు కావాలి, అప్పుడు గాని ఆ రత్నాభరణం అమ్మడానికి వీలుండదు. ఈ మూడు గుణాలు అర్జును యందు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కాబట్టి అక్కడే అతనికే అప్పుడే అమ్మక తప్పదు అని నిశ్చయించుకుంటుంది. ఇంతటి అర్థం ఇమిర్చినాడు కవి పద్యంలో. ఈ పూర్తి విశ్లేషణ వ్యాఖ్యత వివరిస్తేనే కానీ కవి యొక్క ప్రతిభ పాఠకులకు వెల్లడి కాదు. అలాగే ఉలూచికి అర్జునుడి మధ్య జరిగిన సంభాషణ వ్యక్తపరిచే ప్రతి పద్యం రసవత్తరమైనది. సంభాషణ చివరి భాగంలో అర్జునుడు ఉలూచిని ప్రశ్నించే పద్యాన్ని పరిశీలిద్దాం. అనిన పని జాతివి నేను మనుజ జాతి, అన్య జాతి ప్రవర్తించుట అర్హమగునే, ఏల ఈ కోరిక అనిన రాచూలి కనియే జిలువ చెలువ అనే మాటని ఉలూచికి తనకు జరిగిన వాదనలో అర్జునుడు రాజులు పరసతిని సంభోగించడానికి ఇష్టపడరు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఉలూచి సంస్కృత భారతంలో ఒక దగ్గర చదివాను, భీష్మపర్వంలో అనుకుంటాను, తాను వితంతోని అనే మాటను చూపించి అది విజ్ఞులకే వదిలేస్తున్నాను. మళ్ళీ చెప్పాల్సింది, ఉలూచికి తనకు జరిగిన వాదనలో అర్జునుడు ఆమెతో ఉత్తమ వంశంలోని రాజులు పరసతిని సంభోగించడానికి ఇష్టపడరు, అది పాపకార్యంగా భావిస్తారని అంటాడు. దానికి ఆమె తను కన్యనని ఎవరు భార్యను కానీ జవాబిస్తుంది. తన యవ్వనమంతా అర్జునుడి కోసమే మిదు కట్టి ఉంచానని తెలియజేస్తుంది. అప్పుడు తను ఉలూచిని పరసతి అన్న మాటను చమత్కారంగా తప్పుకునే ప్రయత్నంలో పైన ఉదకరించిన పద్యాన్ని తన జవాబుగా అంటాడు అర్జునుడు. మరో విషయం ఏమిటంటే, ఉలూచి తన్ను వలచిన కాంత ఆవేశం తొందరపాటు ఆమె వంతు. అర్జునుడు తటస్థంగా ఉండగలడు, ఆమెను ఇటువంటి ప్రశ్నలతో ఆడించడం కూడా వినోదమే కదా. చిలువ చెలువ ఇది చక్కని శబ్దాలంకారం ఉన్న చరణం. ఇది వ్యాఖ్యతలకు కొంత శ్రమకు కొంత కారణమైంది. వేదం వెంకటరాయ శాస్త్రి గారు పై శరణానికి చిలువలు పలువలు గల విలాసముతో కూడుకున్న పలుకుల చేత అని వ్యాఖ్యానించారు. గులుసు వెంకటరమణయ్య గారు చిలువ పలువులు కలిగి చమత్కార మాటలతో రాశారు. మరో వ్యాఖ్యత నోరి వారు గడుసుతనముతో చిలువ నాగకన్యక చెలువపు పలుకులం అందమైన మాటల చేత అని మాత్రం చెప్పి ఒక చిలువను మింగేశాడు. అంతేగాని ఆ చిలువలు పలువులు ఏమిటో, అవి ఉలిచి పలుకులు ఎక్కడ కనిపించాయో పైన పేర్కొన్న వ్యాఖ్యలతో ఎవరు వివరించలేదు. ఒక విధంగా ఉన్నప్పటికీ సమకూర వెంకటకవి అభిరుచులు పసిగట్టిన వారికి దీనికి మరొక పాఠము ఉండి ఉండవచ్చు అనే ఆలోచన కలిగి ఉండవలసింది. సరైన అర్థము విశ్లేషించిన ప్రయత్నం చేయవలసింది, కానీ అలా జరగలేదు. తాపి వారు మాత్రం విశేష కృషితో వారికి సమంజసమైన అర్థాన్ని ఈ విధంగా సూచించాడు. చిలువ అంటే నాగుబావంట, చాలా అందమైన ప్రాణి. దాని పడగ కదలిక శరీరము ఎంత సూచినప్పటికీ ఇంకా చూడడానికి ఉంటుంది, కానీ భయం. దీన్ని బట్టి ఆలోచిస్తే చిలువ చిలువము అంటే అందంగా వినడానికి ఎక్కువగా ఉండి భయం కలిగించే భావం అన్నమాట. అది ఎలాగో చూద్దాం. దీని తరువాత ఉలూచి చెప్పే రెండు పద్యాల్లోనూ ఆమె అభిలాష, సమర్థన, దీనత్వం అన్ని అందంగానే ఉన్నాయని మనం అంగీకరించక తప్పదు. ఆ పద్యాలను పరిగణి చూస్తాం ఒకసారి. ఏమన బోయదంగుల ఏమన
ఏమన బోయదంగుల ఎంచక నీ విటులాడ చొల్లి శ్రీరామ కుమారుడైన కుషరాజు వరింపడే మా ముద్దుతిం కోమల చారుమూర్తి పురుకుచ్చుడు నర్మది పెళ్లియాడడే నీ మనసొక్కటే కరగనేరదు గాని నృపాల కాగ్రని అనుకుంటున్నాడు. ఈ కలకంచ యాన నన్ను నెక్కడి నెక్కడి చెక్కడ నుండి తెచ్చే ఆహా కడు దూరం ఇప్పుడని ఎప్పుడ చేర్చక జంపు మాటలను వ్యాకుల పెట్టుటేల విరహంబుది ముంపకబోదును జలంబే కదా నీకు మంచి ఇక ఈతకు మిక్కిలి లోతు కలుగునే. ఇక్కడ ఈ మందయాన ఎంత దూరం నన్ను తీసుకొని వచ్చిందే, ఆ శ్రమకైనా ఆమె కోరిక నెరవేర్చలే కదా అని తలంచుకుండా ఊరక కాలయాపములు అంటే జంపు మాటలు ఎందుకు అంటారు కదా, ఊరక కాలయాపములు చేసి నన్ను వేధించడం ఎందుకు, ఈ పరిస్థితుల్లో వియోగ సాగరం నన్ను ముంచక తప్పదు, నీకు కావలసినంత నీ పట్టుదలే కదా. సరే అలాగే కానీ ఈతకు మిక్కిలి లోతు సావుకు మించిన చింత ఉంటుందా అంటుంది ఉలూచి. పద్యంలో విశేషం విరహం వల్ల నాకు సావు తప్పదు, సావుబోయే వ్యక్తికి ఎటువంటి దుఃఖం కలిగినా లెక్క చేయడు అని ఉలీచి తన తెగువను తెలియజేస్తుంది. ఈ చమత్కారం అంతా ఎవరు వ్యక్తం చేయాలి వ్యాఖ్యత కదా అని ప్రశ్నిస్తారు తాపివారు. అదే హృదయోల్లాస వ్యాఖ్య ప్రత్యేకత. హృదయోల్లాస వేగంతో ఉలూచి పై మాటలు చెప్పుతున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన దీవత్వం, కనుల్లోని కన్ను, కంఠంలో కనబరిచిన లోస్వరం, ఈ మూడు ఆమె దుఃఖ ధిక్కారాన్ని ప్రకటిస్తున్నాయి. దానితో అర్జునుడి మనస్సు కరిగింది. అప్పుడు ఈ విధంగా ఉలూచితో అంటాడు, సుందరాంగి నా వ్రతం సంగతే నీకు తెలియజేశాను, అంతేకాని నీ చక్కదనం చూసిన తరువాత నిన్ను ఆలింగనం చేసుకోకుండా ఒక క్షణమైనా ఉండ శక్యమా అని అర్జునుడు తన అంగీకారం తెలియజేయగానే ఉలూచి సిగ్గుతో తల వంచుకుంటుంది. ఇక్కడ చమత్కారం ఏమంటే తన్ను ఇంత దూరము తెచ్చిన అందుకైనా కనికరించి అక్కున చేర్చమని ప్రాయపడింది ఉలూచి. కాదు, నీ చక్కదనానికి ఆలింగనం అంటాడు అర్జునుడు. సంకోచిస్తున్న ఉలూచి అభిప్రాయం గ్రహించి నీకా సందేహం అక్కర్లేదు, మన్మధుడే పెళ్లి ముహూర్తం నిర్ణయించాడు రా అని ఆమెను చేయి పట్టుకుని మంచం దగ్గరికి తీసుకుని వెళ్తాడు అర్జునుడు. ఆ మాటలు విని కూడా సంకోచిస్తూ ఊరుకున్న ఉలూచి మనసులో వివాహం కాలేదే స్పర్శాది సుఖం ఎలాగా పొందవచ్చు అన్న అభిప్రాయం కలదని అర్జునుడు గ్రహిస్తాడు. అందుకే వివాహ రమ్మ అని ఆహ్వానించాడు. ఈ వివాహం మీనాకుడు అనుచ్చినాడు అన్న మాటల్లో ఔచిత్యం కనబడుతుంది. ఇందులో కవి ప్రయోగించిన అలంకారాన్ని శిష్ట రూపము అని లాక్షణికులు వ్యవహరిస్తారు. పద్యంలోని మరో చమత్కారం ఏమంటే అర్జునుడు తాంబూలం తాను ఉలూచికి ఇవ్వడం, ఉలూచి తనకివ్వడం, నిఖిల తాంబూలాలు వివాహం స్థిరపరిచాయన్నమాట. పెళ్లి తంతు అంత సక్రమంగా జరిగిందని కవి ధ్వని రూపాల పాట కొనకు సూచిస్తాడు. ఈ ఘట్టంలోనే మరో విశేషం, ఉలూచి సద్యోద గర్భము, సద్యహ గర్భం అంటే అప్పటికప్పుడే నిండు సూలాగడం, అటువంటి గర్భం ఏర్పడడానికి ఆ ఇద్దరు సంయోగ మహిమో కాక జాతక యోగమో చెప్పలేనంటాడు చేమకొర కవి. అది ఒక చమత్కార శేషి. ఆ విధంగా ఉలూచికి పొడుగుపడతాడు. ప్రసవ సమయంలోనే గ్రహస్థితి గతులను బట్టి ఆ బాలుడు మంచి మాటగారు అవుతాడని నిర్ణయించి అర్జున్ స్ఫురించేలాగా ఇలావంతుడని పేరు పెడతాడు అర్జునుడు. అర్జునుడికి జ్యోతిష్యం కూడా తెలుసునని కవి సూచన. ఇంకా నాగలోకంలో ఆలస్యం చేస్తే అక్కడ భూలోకంలో తనతో వచ్చిన అసృతులంతా ఏమనుకుంటారో, నేను త్వరలో వెళ్ళాలి, నీవు కుమారుడు తరువాత రావచ్చును అని ఉలూచిని ఓదార్చి ప్రార్థనాపూర్వకంగా చెప్పడంతో ఆజ్ఞాపూర్వకంగా చెప్పడం కంటే ఎక్కువ సమంజసం కవి అభిప్రాయపడతాడు. అభిప్రాయం ఆ విధమైన అర్జునుని విన్నపాన్ని ఉలూచి ఆదరంతో మన్నించి అర్జునుని గంగానదీ తీరానికి తీసుకొని వచ్చి కంట నీరు కారుస్తూ గాఢంగా కౌగులించుకొని దిగులతో కూడిన మనసుతో వీడు కోల్చి వదలలేక వెళ్ళిపోతుంది. వారు విడిపోవట సంధ్యను తోడు విడిచి ఎటుబోయే జక్కన పెట్టదో సరిపోల్చడం చాలా మనోహరం. ఇది కూడా కవిలోని భావన సబలతకు మంచి ఉదాహరణ. తిరిగి వచ్చిన అర్జునుడు తన సకుడైన విశారదునితో తను నాగలోకంలో ఉలూచితో అనుభవించిన రసక్రీడలన్నీ వివరంగా వర్ణించి చెప్తాడు. ఆ సందర్భంలో కవి రచించిన పద్యాలన్నీ కూడా రసగులికలే, తప్పక చదవవలసినవి. ఆ తరువాత అర్జును తనతో వచ్చే యాత్రులతో కలిసి హిమాలయం దగ్గరికి పోతాడు.
అందుగల వివిధ శిఖరాల తిలకించి అనేక చిత్ర విచిత్ర విశేషాలను తెలుసుకొని సంతోషిస్తాడు. హిమాలయ మహాత్మ దర్శించిన తర్వాత అక్కడ అగస్త మాట ఇక్కడ ఆయన ఏమేమి దర్శించాడు, ఏమో ఫలం కలిగించాడు, ఇవన్నీ చూసిన తర్వాత వనవిహారం చేసి తిరిగిపోతున్న రాజకుమారిని చిత్రాంగద అందాన్ని మనసులో మెచ్చుకుంటాడు. అంతే చిత్రాంగద ముందు కథలో చెప్పాను, చిత్రాంగద విధంగా చూస్తాడు, ఆ చూసుకుంటాడు. అప్పుడు చూసిన వెంటనే ప్రేమలో పడిపోతారు అంటారు కదా, ఆ విధంగా ఇక్కడ కన్య నగుబోము ఇక్కడ కవి వనవిహారం చేసి తిరిగిపోతున్న రాజకుమారి చిత్రాంగద అందాన్ని మనసులో మెచ్చుకుంటాడు రసిక రాజశిఖామణి అర్జునుడు. కన్య నగుమోము తోడంబున తోడం పున్నమ చంద్రుడే సాటి ఓలు వచ్చు నిన్నెదురు తోడ మార్కుని మొన్నందురు చూడక ఓవకయున్నన్ అంటారు. ఇక్కడ పైన పేర్కొన్న పద్యం చిన్నదైన పండితులను పరిష్కర్తలను వ్యాఖ్యతలను 300 సంవత్సరాల పైగా చిక్కులు పాలు చేసిందంట. వ్యాఖ్యతలందరూ వెంకటరాజ శాస్త్రి గారితో సహా అసంతృప్తికరమైన అర్థాలు చెప్పి సరిపెట్టుకున్నారు శ్రీధర్మారు తాపిదారు. ఈ పద్యంలో రేఖమోవక మోయక యున్నన్ అన్న మాటలే ఈ చిక్కంతరికి కారణం అంటారు తాపివారు. ఆ మాటలకు సరైన అర్థం తెలియదున్న కవి హృదయంలో ఉన్న అమోఘమైన భావం అంతా వ్యక్తపడలేదు. పద్యంలో ఒక పోరాటం పోటీ ఉందని తాపివారి అభిప్రాయం. కొన్నాళ్లకు పూర్వం ఆ పోటీలో చంద్రుడు చిత్రాంగద నుదురును బహిరంగంగా ఎదిరించి రేగమోవటం అనే అపజయాన్ని అవమానించాడు. అందుచేత ఆమె నవ్వు ముఖంతో పోల్చడానికి పున్నమ చంద్రుని హరకత లేకుండా పోదని చిత్రాంగద సౌందర్యంతో బావుగొడైన అర్జును విశారదుడు చెప్పిన పద్యాన్ని గమనిస్తాం. తనకు కౌగిలి ఒకప్పుడు నువ్వు నాదా నికర స్పర్శంబున గిల్గింతలయంచు పద్మిని కరాంబోజంబున మందముందనక ద్వాయు చల అనేక మంది విజ్ఞులు మహాకవులు విశ్వనాథ సత్యనారాయణ ఈ పద్యాన్ని మహా గొప్ప పద్యంగా భావిస్తారు. అర్జునుడు దూరం అంటే అయిపోయింది సార్, అర్జునుడు దూరం నుంచే లాస్ట్ పద్యం ముగిస్తాను. అర్జునుడు దూరం నుంచే చిత్రాంగదను చూచాడు కానీ ఆలింగనాది కార్యాలకు నోచలేదు. ఆ స్థితిలోనే సూర్యుడు కూడా ఉన్నాడు. నాయక పద్మిని కాంత ఈ దూర్ప గిలిగింతలు చాలు కౌగిలి సుఖము ఇవ్వడానికి రారమ్మని పిలుస్తున్నట్లు అర్జునుడికి కనబడటం చాలా సహజము. తాను సూర్య ప్రస్థానంలోను చిత్రాంగద పద్మిని స్థానంలోను ఉన్నట్లు దూలు రారా అని పిలిచినట్లుగా ఉన్నవరడంలో గొప్ప విశేషం ఉంది. తుమ్మిదలకు ద్విరేపములన్న పేరు ఉంది. రేపము అంటే అనే ఆకారము, ద్విరేపములు అంటే రకారాలన్నమాట. ఆ రకారము ఉంచితే అర్ ఆ రా అవుతుంది. దానికి అత్యంత దీర్ఘమిస్తే రా అవుతుంది. అలాంటివి ద్విరేపములతో రెండు ఉన్నాయి కాబట్టి రారా అన్న పిలుపు ఏర్పడుతుంది. అత్యంత దీర్ఘం అంటే పిలిచినప్పుడు మనం ఉపయోగించే 3 మాత్రాల దీర్ఘం అన్నమాట. పైన పేర్కొనిన పద్యంలో పద్మిని నాయిక అంబోజమ తామర పువ్వు చేయి గాలిలో కొంచెం కదులుతున్న తామర రేకులు
చేతివేలు తుమ్మిదల దొన్నులు పిలుపు అని గ్రహించాలి. ఈ పద్యంలో కవి ఉత్ప్రేక్క శ్లేష మొదలైన అలంకారాలను ప్రయోగించాడు. అర్జునుడు చిత్రాంగ ఆమె అందచందాలి అతని భావకను పెంపొందించి రాత్రంతా నిద్ర లేకుండా చేశాయి. మరుసటి రోజున విశారదుని పిలిచి మలయజ ధ్వజరాజుకు తానిక్కడకు వచ్చిన వార్త తెలియజేయమని ఆ రాజు దగ్గరకు పంపించాడు. ఆ సందర్భంలో చెప్పిన కవి రచించిన పద్యం భిన్న వ్యాఖ్యానాలకు గురైంది. ఆ వివరాలు తెలుసుకుందాం. మొదట ఇది చాలా గొప్ప పద్యం అండి. విజయ విలాసంలో ఈ ఒక్క మాటకు తబ్బిబ్బులు ఆడిపోయారు అందరూ. ఈ వివరాలు తెలుసుకుందాం. మొదట పద్యాన్ని గమనిద్దాం. ఎందువల్లంటే విశారదుని అర్జునుడు పంపిస్తాడు. అర్జునుడు పంపించిన విశారదుడు పోయిన వెంటనే నీ కూతురు నువ్వని చెప్పడు. ఆ మాటను ఎంత పొందిగా పొందుపరిచాడు, ఆ విషయాల్ని ఎంత వ్యాఖ్యతగా మన తాపి ధర్మారావు వివరించిన విషయాన్ని చూస్తాం ఇక్కడ. అప్పుడు నృపుడు ప్రఫుల్ల నవాంబుజ ప్రసన్న ముఖుడై మలయజ ధ్వజ క్షితిజ విశారదుడు ఏ విధంగా మాట్లాడు. అప్పుడు నృపుడు ప్రఫుల్లవాంబుజ ప్రసన్న ముఖుడై మలయజ ధ్వజ క్షితిజ కమలకితునకు మామకాగమన వార్త తెలుపు మనసు విశారదుని పిలిచి పనిచే. సర్వసాధారణంగా మన కవులు సూర్యోదయాలను వర్ణించడానికి ఎక్కువ గులాలు పడతారు, కానీ ఈ కవి చేమకూర వెంకట కవి. కథానాయకుని అర్జునుని తత్తరము కాలయాపనకు ఊరలేకపోవడము దృష్టిలో ఉంచుకుని చాలా క్లుప్తగతిని సూర్యోదయం సంగతి తెలియజేస్తాడు. అంబుజములకు స్నేహితుడు కమలహితుడు కాబట్టి అంబుజ ప్రసన్న ముఖుడైన అర్జునుడు క్షితిజ కమలహితుడైన మలయ ధ్వజుడికి వార్త పంపడం సమంజసం. హితభావ కార్యానికి అనుకూలం కదా. విశారదుని అర్జునుడు పిలిచి పనిచే అన్నట్లు అర్జునుని తొందర స్ఫూర్తిస్తున్నది. ఒక విధంగా ఆలోచిస్తే విశారదునిలో చెప్పిన మాటలే చాలా చమత్కారంగా ఉంటాయి. మామకాగమన వార్త నేను చెప్పవచ్చునన్న సమా చిత్రాంగత అర్జునుడు అవలంబించిన భావగోపణము ఇంకా కొనసాగిస్తున్నాడని అనాలి. అంటే తన హృదయంలో ఉన్న అసలభిప్రాయం వివాహ విషయం తెలియపరచలేదా అంటే చేమకూర కవి చమత్కారం ద్వారా తెలియపరచకపోలేదని గట్టిగా చెప్పవచ్చు. ఆ చమత్కారాన్ని దయచేసి ఏమనుకోవద్దని ఈ పద్యం తప్పనిసరి వినాల్సిందే. మనం తెలియపరచలేదా అంటే చేమకూర కవి చమత్కారం ద్వారా తెలియపరచకపోలేదని గట్టిగా చెప్పవచ్చు. ఆ చమత్కారాన్ని చూపించడానికి మన వ్యాఖ్యాతలు ప్రయత్నించారు. జూలీరు వారు అంటే అప్పయ్య పంతులు మామకు ఆ గమన వార్త అని కూడా చమత్కారం విచారించవలని వ్యాఖ్యానించారు. వేదం వారు మామకున్ మామకున్ ఆ గమన వార్త అని పద విభాగం చూపినప్పుడు ఆ పద విభాగాలకున్న అర్థాలు చెప్పి వాటి సమ్మేళనము వలన కలిగిన శక్తితో విశేషార్థాలను నిరూపించి తాము చూపిన తన కూతునికిచ్చి వివాహం చేయమన్న చమత్కారాన్ని సాధించి ఉండాలి. అలాంటిది ఏది వారు చేయలేదు. సహృదయం ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోయింది. చమత్కారార్థం చూపించాలనే అభిలాష ఉండే ఇదిగో ఈ సన్నివేశంలో మామ అన్న మాట అర్జును నోట వినవచ్చింది. కాబట్టి సంతోషించండి అనే పాఠకులను కోరితే ఇంతకంటే వేలు కదా. ఈ వ్యాఖ్యానాల సందర్భాన్ని బట్టి ఊహించి కిట్టించిన వ్యాఖ్యానాల తప్పదు. పెళ్లి కాకముందే మలయజ ధ్వజుడు మామ ఏలవుతాడు, మామక ఆ గమన వార్త తెలుపుమన్నంత మాత్రాన తన కూతు ఇవ్వమని అడుగు అన్న అర్థం ఏలవుతుంది. ఇవి అన్ని ఆలోచిస్తే అర్జునుడు సభ్యత తెలియడం మోటు మనిషి కాదు. ఉత్తమ రాజవంశంలో పుట్టినవాడు, మీద మిక్కిలి ధర్మరాజు తమ్ముడు,
అటువంటి వాడు ఈ సన్ని ఈ ఈ సన్నివేశంలో చిత్రాంగత మీద తనకు మోహం కలిగినంత మాత్రాన ఆమె తండ్రిని మామ అని నిర్దేశిస్తాడా? ఇలా వికిలిగా బయటపడతాడా? పడడు కదా. అత్యంత శ్రద్ధతో పాత్రాపోషణ చేస్తూ వచ్చిన శ్యామకోర వెంకట కవి ఈ ఒక్క మాటతో ఇంతట పేలకవిగా తెలిపోతాడా? ఊహాతీతము తెలిపోడు. అందుచేత అర్జునుడు విశారదుడికి చెప్పిన మాటలను మామ కాగ మన వార్త తెలుపము అని విడదీస్తే మామ మామ విడదీసి ఇక్కడ మామ కాగా మన వార్త తెలుపుము అని విడదీస్తే ప్రశస్తంగా ఉంటుందని తాతాజీ అభిప్రాయపడ్డాడు. అలా చేసినట్లయితే దానికి అర్థము మామ అయ్యేటట్లు మన వార్త తెలుపుము అని, మామ అయ్యేటట్లు అంటే కూతురిని ఇచ్చినట్లు మన వార్త నా సంగతి మన వంశ సంగతి చెప్పమన్నాడు. నీవు చెప్పినది చెప్పమన్నాడు. నీవు చెప్పినది విని మలయజ దుడు మా వివాహానికి అంగీకరించారని కార్యభారమంతా నేర్పుతో విశారదుడి మీద పెట్టాడు శ్యామకోర కవి. శ్లేషలు పూ మొగ్గల వలే తమంత తామే వీడును అని వేదం వారు ప్రశ్నించారు. ఆ మాట నా పద విభజన రూపుపరుస్తుంది అన్నాడు పద్మారావు గారు. ఇంకా చాలా పెద్దలు ఉన్నాయి కానీ సార్ సరే సరే ఓకే ముగించేస్తావా? ముగించాయి అంటే